शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुकण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षौरुहाम् पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभे नमस्कार। రాజ్యాభిషేకాన్ని పొంది రామచంద్రమూర్తి చేత అనుగ్రహింపబడి తాను జీవితంలో మళ్లీ పొందలేను అనుకున్న సుఖాల్ని తిరిగి పొంది ఆ సంతోషంతో కాలం గడుపుతున్నటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తికి మాట ఇచ్చిన ప్రకారంగా 4 నెలలు గడిచిపోయిన తరువాత సీతమ్మ తల్లి అన్వేషణ కొరకు ప్రయత్నించవలసిన వాడు దాని ఎందు తదేక దృష్టితో ఆ కార్యం మీద ప్రణాళిక ఆరచన చెయ్యడంలో విఫలమయ్యాడు. ఈలోగా శరదృతువు వచ్చేసింది. ఈ శ్లోకాలు సుగ్రీవుణ్ణి ఉద్దేశించి చెప్తున్నట్లుగా ఉంటాయి, కానీ యథార్థానికి సమస్త జీవకోటి యొక్క పరిణామ క్రమంలో జరిగేటటువంటి ఒక పెద్ద దోషాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అది చిట్ట చివర తీర్పు ఎక్కడుంటుంది అన్న దగ్గర నేను దాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా చిట్ట చివర దీని ముగింపులో దీని సందేశం ఏమిటి అన్నది నేను మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మహర్షి అంటారు, పొందవలసినటువంటి రాజ్యాన్ని పొందినటువంటి వాడై ధర్మము అర్థము ఈ రెండిటినీ పట్టుకోవడంలో విఫలమై ధర్మార్థములను పరిత్యజించినటువంటి వాడై నిరంతరము ఏకాంతమైనటువంటి సుఖమును కోరుకుంటున్నవాడై, అనగా స్త్రీ సంబంధమైన కామోపభోగమునందు అనురక్తిలో తలమునకలవుతూ అసతాం మార్గం అంటే సత్పురుషులు అనుసరించినటువంటి మార్గమునందు సుగ్రీవుడు ఉన్నాడు. ఇప్పుడు సత్పురుషులు అనుసరించని మార్గంలో సుగ్రీవుడు ఉన్నాడు అంటే ఆయన ధర్మమునందు వైక్లభ్యం లేదు, ఆయన ఏదో వాలి చేసిన పొరపాటు లాంటి పొరపాట్లు చేశాడు అని కాదు, కానీ పురుషార్థములను సమన్వయం చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు. సరే, మీరు వింటారు కదా ఎందుకు మహర్షి అలా మాట్లాడతారు అన్నదాన్ని మీరు గమనిద్దరు. కాని ఆయన నిరంతరము కూడా భార్యల యందు అనురక్తి కలిగినటువంటి వాడై సిద్ధార్థం ఏది తాను పొందాలనుకున్నాడో దాన్ని పొందడం చేత కలిగినటువంటి అతిశయము వలన ఆ మీదుమిక్కిలిగా ఉన్నటువంటి ఆ సంతోషము చేత అతను ఇతర విషయములన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు.
ఆయన తన భార్య అయినటువంటి రుమని పొందాలి అని చాలా కాలంగా అపేక్షిస్తున్నాడు. ఇవాళ వాలి వధ తర్వాత తన భార్యని తాను పొందగలిగాడు. ఇప్పుడు రుమతో పాటుగా వాలి భార్య అయినటువంటి తార కూడా సుగ్రీవుణ్ణే ఆశ్రయించి సుగ్రీవుడి భార్యగా ఆమె మసలుతోంది. నేను మీతో మనవి చేశాను ఈ విషయం, భర్త మరణించిన తరువాత సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్న వానర జాతిలో ఉన్న స్త్రీ ఆమె కోరుకుంటే ఆయన అన్నదమ్ముల్లో ఎవరినైనా పతిగా స్వీకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు తార మళ్ళీ సుగ్రీవుణ్ణి భర్తగా స్వీకరించింది. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, ఎవరు భార్య ఎవరు బిడ్డలు, ఎవరు నువ్వు ఎవరి కోసం ఎవరు, ఏదో కొద్ది రోజులు బాధ ఆ శోకం, ఆ తర్వాత ఎవరి గొడవ వాళ్ళది. 11వ రోజు వచ్చేటప్పటికీ ఆస్తుల పంపకాల దగ్గర గొడవలు, వెళ్ళిపోయిన వాడిని తిట్టడం అన్ని చోట్ల సామాన్యమైనటువంటి విషయం. మీరు వాళ్ళు తీయడం, తీసిన తర్వాత ఇదే ఈ నుంచింది అని దెబ్బలాడడం అని ఇన్ని చోట్ల చూడటం లేదు. కాబట్టి తార కూడా తనతో కూడినటువంటి కారణం చేత చాలా సంతోషంగా, అసలు అహోరాత్రం అంటే రాత్రి పగలు కూడా వేరొక వ్యవహారం అనేటటువంటిది ఏదీ లేకుండా స్త్రీ సుఖమును అపేక్షిస్తూ స్త్రీ సుఖమును పొందుతూ ఆయన తన జీవితాన్ని తాను సంతోషం అనుకుని గడిపేస్తున్నాడు. తాను రాజుగా నిర్వహించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు తను రాజ్యాన్ని పొందడంతో పాటుగా భార్యని కూడా పొందాడు, తారని కూడా పొందాడు. ఇప్పుడు ఆయనకి రెండూ వచ్చాయి, రాజ్యము వచ్చింది, భార్యలు వచ్చారు. కానీ దేనితో అంటకాగాడు అంటే ఒక్క భార్యలతోనే అంటకాగాడు. అలాగని రాచరికం వదిలిపెట్టాడా అంటే రాజుగానే ఉన్నాడు. మరి రాజ్యపాలన మంత్రులకు అప్పచెప్పాడు. సరే, మంత్రులకు అప్పచెప్పడం తప్పు కాదు, రాజు మంత్రులకు ఎందు న్యాసం చేస్తాడు, ఆ బుద్ధితో ఉంటాడు. కానీ మంత్రులు తనకేమైనా సమస్య చెప్పవలసి వస్తే మంత్రులకి దర్శనమివ్వడు. ఇది ఇక్కడ ఉంది అసలు సమస్య అంతా. మహర్షి మాట్లాడేటటువంటి మాటలు చాలా గంభీరంగా ఉంటాయి. ఆయన అంత తేలికగా ఏం మాట్లాడరు. ఇంకొకళ్ళ యొక్క ప్రవర్తనని పరిశీలనం చేసి ఆ శ్లోకాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి మహర్షి శ్లోకాలను జాగ్రత్తగా పట్టుకుంటే మనం ఎలా ఉంటున్నాము అన్నది కూడా మనం పరిశీలనం చేసుకోవాల్సింది. రెండూ పొందినటువంటి వాడు రెండిటి ఎందు బుద్ధి పెట్టి ఉంటే, రాజ్యపాలన సక్రమంగా చేసి భార్యల ఎందు అనురక్తితో ఉంటే, అందులో మీరు నేను పెద్ద పట్టించుకోవలసిన విషయం రామాయణంలో శ్లోకం రచన చేయవలసిన అవసరం వాల్మీకి లేదు. ఆయన రాజుగా ఉండి ఆ రాజ్యమునకు సంబంధించిన వ్యవహారములు మంత్రులకు విడిచిపెట్టాడు. ఇప్పుడు మంత్రులు ఏదైనా సమస్య వస్తే రాజు నిర్ణయం చేయాలి. రాజు నిర్ణయం చేయాలంటే మంత్రులు ఎవరిని కలవాలి? రాజుని కలవాలి. కానీ మంత్రులకి రాజదర్శనం లేదు. ఎందుకు లేదు? అహోరాత్రము తార రుమ ఇతర పత్నులతో తిరుగుతుంటాడు. తిరుగుతూ ఉండడం వల్ల మంత్రులకి దర్శనమివ్వడు. మంత్రులకే దర్శనమివ్వని వాడు ప్రజలకేం దర్శనమిస్తాడు? కాబట్టి ఇప్పుడు ప్రజలు తమ కష్టం చెప్పుకోవాలి అంటే రాజు యొక్క దర్శనం లేదు. మంచి వాళ్ళై మంత్రులు మంచిగా పరిపాలిస్తే పర్వాలేదు, లేకపోతే అసలు రాజుకి ప్రజలకి మధ్య ఏ విధమైనటువంటి సమన్వయం లేదు. ప్రజలు ఎలా ఉన్నారో ఏమైపోతున్నారో ఆయనకు అనవసరం. ఆయన రాజుగా సుఖములను అనుభవించడానికి మాత్రం రాజపదవిని వాడుకుంటున్నాడు. తప్ప రాజపదవిని అనుభవిస్తున్నవాడు రాజుగా తన కర్తవ్యాన్ని చెయ్యడాన్ని విస్మరించాడు. ఇది మహర్షి యొక్క తీర్పు. కాబట్టి దేవేంద్రుడు నందనవనంలో తన భార్యలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అప్సరసలతో విహరిస్తూ ఎంత సంతోషంగా గడుపుతాడో, అలా ఆయన కూడా తన భార్యలతో నిరంతరము వనములయందు ఉపవనములయందు విహరిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన మహాప్రాజ్ఞుడు, బుద్ధిమతాం వరిష్టం. ఆయన గుర్తిస్తున్నాడు, రెండిటినీ గుర్తిస్తున్నాడు. ఏ రెండిటిని గుర్తిస్తున్నాడు? రామచంద్రమూర్తి ఓర్పుని గమనిస్తున్నాడు, సుగ్రీవుడి యొక్క వైక్లభ్యాన్ని గుర్తిస్తున్నాడు. డు నాట్ స్ట్రెచ్ ది స్ట్రింగ్ బియాండ్ ద లాస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ లాస్ట్ సిటీ అని ఇంగ్లీష్ లో ఒక ప్రొవెర్బ్, అంటే తెలుగులో అయితే తెగేదాకా తాడు లాక్కండి అంటున్నాం, కానీ అది ఇంకొంచెం బాగుంటుంది. స్థితిస్థాపక శక్తిని మించిపోయేంత వరకు మీరు లాగవద్దు, అంటే అది
కొంచెం సాగగలిగిన శక్తి అన్నది కొంతకాలం ఉంటుంది. సాగగలిగిన శక్తిని దాటి మీరు లాగారనుకోండి తెగిపోతుంది. ఓర్పు అన్నది కూడా అంతే. ఓర్పు పడుతున్నాడు కదా అని మీరు లాగారనుకోండి, ఆ ఓర్పు తెగిపోతుంది, అది భగ్నమైపోతుంది. అప్పుడు దాని స్థానంలో ఏమొస్తుంది అంటే సహనము ఎక్కడ నశిస్తుందో అక్కడ రావడానికి ఉండేటటువంటిది ఒక్కటే ఉంటుంది, క్రోధం. విశేషమైనటువంటి కోపము ఒక్కసారి ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఇప్పుడు హనుమ యొక్క బుద్ధి శక్తి ఎక్కడుందంటే రామచంద్రమూర్తి యొక్క ఓపిక, రామచంద్రమూర్తి వేచి చూస్తున్న స్థితి, రామచంద్రమూర్తి యొక్క సహనము, పరీక్షకి గురైపోతున్నటువంటి స్థితి వచ్చేస్తుంది. ఈయన ఏ కబురు చేయడు, ఈయన మంత్రుల మాట వినడు, ఈయన మంత్రులకి దర్శనం ఇవ్వడు, అహోరాత్రములు భార్యలతో గడుపుతున్నాడు. కాలము తనకి అనుకూలంగా ఉండాలి, ముందు తన భార్యను కూడా తీసుకొస్తే తప్ప నువ్వు నీ భార్యతో సుఖించకూడదని రాముడు అనలేదు. ఇప్పుడు వర్షాకాలం నువ్వు చాలా కష్టపడి ఉన్నావు, హాయిగా సంతోషంగా గడుపు, వర్షాకాలం అయిపోయిన తర్వాత సీతాన్వేషణమునకు ప్రయత్నం చెయ్యి అన్నాడు. వర్షాకాలం అయిపోతోందనగానే జాగరూకుడు కావాలి కదా, ఇంకా వర్షాకాలం అయిపోవచ్చింది అనేటప్పటికీ ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. ఎందుచేత అంటే కార్యము ముందా ప్రణాళిక ముందా అంటే శబ్దము వెలుతురులో ఉంటాయి అవి. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక పిడుగు పడుతోంది అనుకోండి, పిడుగు యొక్క ధ్వని ముందు రాదు, పిడుగుపాటు ముందు రాదు, వెలుతురు ముందు వస్తుంది. ముందు ఒక పెద్ద వెలుతురు కొడుతుంది. వెలుతురు కొట్టింది అంటే మీరు చెవులు మూసుకోవడం ఏదో చేస్తారమ్మో పిడుగు పడుతోందని, తర్వాత ధ్వని వస్తుంది, ధ్వని తర్వాత పిడుగు పడుతుంది, మూడంచెల కింద ఉంటుంది. తప్ప పిడుగుపాటు అంటే ఒక్కసారి పిడుగుపడిపోవడం ఉండదు, ముందు తెలుస్తుంది. ఒక కార్యం చెయ్యాలి అన్న దాంట్లో దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే పకడ్బందీగా దాన్ని ప్రణాళిక రచన చెయ్యవలసి ఉంటుంది. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని కార్యమునకు అనుగుణంగా, కార్య సాఫల్యము కొరకు, మీ ఆనుకూల్యత కొరకు కాదు, కార్యం కార్యంగా ఫలితాన్ని ఇవ్వడానికి కర్మ. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని. కర్మ జడం, కర్మ తనంత తానుగా ఫలితాన్ని ఇవ్వదండి. అందుకే భగవాన్ రమణులు ఉపదేశసారం చేస్తే కర్మ తజ్జడం అంటారు. కర్మ జడమైనటువంటిది. అది ఇప్పుడు ఇది ఎంత జడమో అంటే తనంత తానుగా దీనికి ఏమీ నిర్వహణ శక్తి ఎలా ఉండదో, ఒక విద్యుత్తు దీంట్లో ప్రసరిస్తే ఇది పనిచేస్తూ ఉంటుంది. అలా కర్మ కూడా జడం. మీరు ఒక కర్మ చేశారనుకోండి, దాని వలన ఫలితం వస్తుందా అని నన్ను అడిగితే నేనేం చెప్పవలసి ఉంటుందంటే రాదు అని చెప్పడమే న్యాయమై ఉంటుంది. అదే న్యాయమైనటువంటి జవాబు. ఎందుకంటే నేను అభిషేకం చేశాను నాకు ఫలితం వస్తుందా అని మీరు అడిగారనుకోండి, మీ మనసు అక్కడ పెట్టారా అని అడగవలసి ఉంటుంది. మీరు కేవలంగా ఓ నీళ్లు పోయడమో ఓ పాలు పోయడమో చేసినంత మాత్రం చేత మీకు దాని వలన ఫలితం ఏం వచ్చేది కానీ, ఏదో హీనపక్షంలో మీరు ఒక కార్యం చేశారు కాబట్టి ఏదో అభిషేకం చేశాననేటటువంటి నటన ఎందు కూర్చున్నాడు కాబట్టి ఏదో కొంత ప్రయోజనం సిద్ధించవచ్చు. కానీ అభిషేక ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుందంటే మీరు భక్తితో మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు. మీ మనస్సుని అక్కడ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పదార్థముల అవసరం ఉండదు, కర్మ అవసరం ఉండదు. కర్మ మనసు చేసేస్తుంది, మనసుకు ఆ శక్తి ఉంది. అందుకే దానికి స్వప్న వస్తుంది. మనసుకున్న బలం, మనసుకున్న బలహీనత రెండు ఒక్కటే. ఒకటే బలహీనత, అదే బలం. మనసుకి ఏది బలహీనతో దాన్ని మీరు బలంగా మార్చగలిగితే మీరు ధన్యులు. మనసుకి ఏది బలమో దాన్ని మీరు బలహీనతగా మార్చుకుంటే మనం అధములం. అంతే తేడా. నీ మాట స్పష్టంగా లేదు అంటారు మీరు, నాకు తెలుసు. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, ఆ కర్మ చేసే ముందు దాని ఎందు శ్రద్ధ అంటే భక్తి, అది ఎందుకు చేస్తున్నాం మనం అన్న విషయం మీద కొంత అవగాహన ఉండాలి. అది దీని కొరకు ఉద్దేశింపబడింది అన్నప్పుడు ఆ కోణంలోనే మీరు దాన్ని చెయ్యవలసి ఉంటుంది. తప్ప ఏదో కర్మని కర్మగా చేశారనుకోండి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం 116 గంటలు కూర్చుని చేశాయనుకోండి, మీరు 116 మందిని త్రికరణ శుద్ధిగా చెప్పండి ఎందుకు చేశారు అని అడిగారు అనుకోండి, మేమందరం మా అమ్మాయి పెళ్లి కోసం చేశాం అన్నారనుకోండి, ఇప్పుడు చెయ్యకుండా చూస్తున్న ఆయన కూతురు పెళ్లి సెటిల్ అవ్వచ్చు. అదేమిటండి అని మీరు అడగచ్చు. ఈయన నవగ్రహ మంటపాన్ని ఆవాహన చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడతాడు.
ఇంకేవి పూజ అది? అది వ్రతం కాదది, వ్రత భంగం. వ్రతములు చేయుచునొక్క మారైన ఎవ్వారిని విచారించిన వ్రతభంగంబులు మాను నట్టి వరదును వామాక్షులు ఇచ్చించియున్ గత చేలా ప్లవనంబు నీడు వ్రతభంగం వంచు పాలతటన్యస్తకరబ్జలై సరసలీల నృప్తిరట్లందరున్ అంటారు పోతనగారు. కాత్యాయని వ్రతం గురించి మాట్లాడుతూ ఎవరు మనసు తీసుకెళ్లి అక్కడ పెట్టాడో వాడికి పదార్థము యొక్క అవసరం లేకుండా వాడు సృజించగలడు. స్వప్నం అందుకే కదండి వచ్చింది. స్వప్నంలో మీ శరీరం ఏమీ వెళ్ళదు, మీ కళ్ళేమి చూడవు, మీరేం వెళ్ళరు. కానీ స్వప్నావస్థ మీరు జాగృతి ఎందు ఎలా ఉన్నారు అన్నదానికి ఒక రుజువు. మీరు నిజంగా జాగృతులు అంటే మీ ఇంద్రియములు తెలివిగా ఉండగా, మీ ఇంద్రియములన్నీ ఆ వస్తువునే పట్టుకుని ఉంటే మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు నిద్రపోయినప్పుడు మీ ఇంద్రియాలు ఏం పట్టుకున్నాయో దాన్నే మీకు చూపిస్తుంది, ఇంకొక దాన్ని చూపించదు. నేను రామాయణం మీద తదేక దృష్టితో ఉండి రామాయణం చెప్తున్నాను అనుకోండి, నాకు రాత్రి కల ఏం రావాలంటే సీతారాముల యొక్క పాదార్చన నేను చేస్తున్నట్టు కల వస్తే నేను చెప్పిన రామాయణానికి నేను సిద్ధి పొందుతున్నాను అని గుర్తు. ఎందుకని? నాకు నిజంగా రామాయణం చెప్పేటప్పుడు ఆ సీతారాముల మీద అంత భక్తి విశ్వాసాలతో నా మనసు పొంగిపోయినది నిజమైతే. నేను రామాయణం చదువుకునేటప్పుడు అంత భక్తితో అంత ప్రీతితో నేను చదువుకుని నాకు ఎప్పుడు ఆ రాముడే ఆ సీతమ్మే జ్ఞాపకానికి వస్తే నా కలలో మనసు ఏం చేస్తుందంటే ఈ కన్ను చూడనిది, ఈ చెవి విననిది, ఈ చెయ్యి ముట్టుకోవడానికి పక్కన లేని తులసి దళాలని తీసుకొచ్చి సీతారాముల పాదములను రాత్రి నా కన్నుల ముందుంచుతుంది. కదలని ఈ చెయ్యి కదిలి, కదలని అంటే బాహ్యంలో కదలని చెయ్యి ఆంతరమునందు కదిలి అక్కడ లేని తులసి దళాలని తీసి ఆయన పాదముల మీద వేస్తుంది. అలా వేసింది అంటే ఖచ్చితంగా నువ్వు రామానుగ్రహాన్ని పొందుతున్నావు అని గుర్తు. ఎప్పుడు పొందింది అలాగా? ఓ కళా నువ్వు రా, నాకు సీతారాములు కళ్ళలోకి రావాలి, నేను కళ్ళలో సీతారాముల పాదాల మీద తులసి దళాలు వెయ్యాలని మీరు సంకల్పం చేసి పడుకోండి వస్తుందేమో. రాదు. మీరు దేన్ని చూశారో, ఎక్కువ మీ బుద్ధి దేని మీద ఉందో దాన్ని పట్టుకుంటుంది మనసు, పట్టుకుని దాన్ని సృష్టిస్తుంది కళ్ళలో, సృష్టించి తీసుకొస్తుంది. ఆ తీసుకురావడం కూడా ఎలా తీసుకొస్తుందో తెలుసా అండి? మనసుకున్న చాలా గొప్ప బలం అదే, క్షేత్రాన్ని సృష్టించేస్తుంది. మీరు క్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, క్షేత్రాన్ని మీలోకి తెస్తుంది. జాగృతిలో మీరు క్షేత్రంలో పెడతారు. మీరు బాగా పట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేను జాగృతిలో ఉన్నాను అనుకోండి, నేను లేచి ఉన్నాను. నేను లేచి ఉన్నాను అంటే నా ఇంద్రియములు లేచి ఉన్నాయి, నా కళ్ళు చూస్తున్నాయి, నా చెవులు వింటున్నాయి, నా స్పర్శ తెలుస్తోంది. దీన్ని జాగృతి అంటారు. జాగృతిలో నేను అంటే ఇంద్రియములతో శరీరముతో క్షేత్రంలో పెడతాను. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇవాళ సోమవారం కదండి, ఇప్పుడు నేను ఇవాళ సాయంకాలం సోమవారం కాళహస్తి వెళ్దాం అనుకున్నాను అనుకోండి, కాళహస్తి క్షేత్రంలోకి నేను నా శరీరంతో ఇంద్రియాలతో పెడతాను. స్నానం చేసి ఏదో పంచి కట్టుకుని గుళ్ళో పెడతాను, మారేడు దళాలు పెట్టుకుని వెళ్ళి నా మనసు మగ్నమైపోయింది అనుకోండి, మనసు యొక్క శక్తి ఏమిటో తెలుసా అండి? శ్రీకాళహస్తిని మీలోకి తీసుకొస్తుంది. మీరు శ్రీకాళహస్తిలోకి వెళ్ళడం జాగృతిలో, శ్రీకాళహస్తి మీలోకి రావడం స్వప్నంలో. దేని శక్తి చేత? మనస్సు యొక్క శక్తి చేత. మీరు ఇలా దేవాలయంలోకి వెళ్ళి ఎడం పక్కకి తిరిగి ఆ పెద్ద గణపతి మూర్తిని చూసి, ఇలా రెండు శూలాలు పెట్టినటువంటి చెంగల్వరాయ సన్నిధి అని ఆ సుబ్రహ్మణ్యుణ్ణి చూసి మెట్లు దిగి ఎడం చేతి పక్కన ఉన్నటువంటి దేవతామూర్తుల్ని చూస్తూ కుడి పక్కకి తిరిగి లోపలికెళ్ళి నవగ్రహ కవచం కట్టుకున్నటువంటి చతురస్రాకారపు అప్పుడుగ్గా ఉన్నటువంటి పెద్ద శివలింగం పక్కన ప్రమిదిలో వెలుగుతున్నటువంటి దీపం గాలికి ఇలా కొట్టుకుంటుంటే అదే వాయులింగం అనుకుని అంతరాలయంలోకి వెళ్ళి చూస్తే గోడలో మహానుభావుడు ఆ భక్త కన్నప్ప ఉంటే, ఆహా కన్నప్ప నీ అదృష్టం కదయ్యా, నీ భక్తి ఇక్కడికి చేరావనుకుని మీరు మారేడు దళాలు పుచ్చుకుని దేవాలయం వెనక్కి తిరిగితే వెనక గోడ మీద ఆవిర్భావలింగం ఉంటుంది. అంటే శివలింగం ఉండి శివలింగం ఇలా కోసినట్టుగా ఉండి అందులోంచి శివుడు కనపడతాడు, తల కనపడదు, పాదాలు కనపడవు. అంటే ఏ పరమాత్మ యొక్క కింది భాగాన్ని పైభాగాన్ని నువ్వు తెలుసుకోలేవో, అనంతమై ఉన్నాడో, అనంతమైనటువంటి పరమాత్మ చేత పరివ్యాప్తమైన లింగస్వరూపమై బ్రహ్మాండమంతా ఉంది అని తెలుసుకోదగినటువంటి ఆవిర్భావలింగాన్ని దేవాలయం వెనకాతల చూసి
మీరు వెళ్ళేటప్పుడు ఆ కుడి చేతి పక్కన మొదట ప్రదక్షిణ మార్గంలోనే ఆ దుర్గమ్మ తల్లిని చూసి వెనక ఆవిర్భావలింగం, మళ్లీ కుడి పక్కకి తిరిగితే మీ కుడి చేతి వైపు కోస్త గణపతి. మీరు అలా తిరిగి వచ్చి మళ్లీ శివలింగాన్ని చూసి అలా బయటికి వెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి నడుస్తుంటే వేదిక మీద నల్లటి గుడ్డలు దీపాలు వెలిగించి పట్టుకెళ్లి అక్కడ పెట్టేటటువంటి శనీశ్వరమూర్తి దగ్గర నుంచి వెంకటేశ్వరుడు, కనకదుర్గమ్మ వారు, మళ్లీ మీరు ఇలా కుడి పక్కకి తిరిగితే అరుగు మీద 63 మంది నాయనార్లు. నాయనార్లను దాటిన తర్వాత ఎడం పక్కన మార్కండేయలింగం, మార్కండేయలింగం దాటి మీరు కొంచెం ముందుకెళ్లి కుడి పక్కకి తిరిగితే ఓ చిన్న గుడిలా ఉండి అందులో ఓ శివలింగం. మీకు అనురక్తి ఉంటే కసిని తుమ్మిపూలు మారేడు దళాలు పట్టుకెడితే మీ చేత్తో మీరు మార్కండేయలింగం మీద శివలింగం మీద మీరు పూజ చేసుకోవచ్చు. శ్రీకాళహస్తిలో మీరు అక్కడ మెట్లు దిగి ఇలా కిందకి ఎదురుగుండా చూస్తే నిలబడి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ పెద్ద కిరీటం, అమ్మవారి కిరీటంలో ఉన్నటువంటి పెద్ద మణి, ఆ తల్లి యొక్క స్వరూపం, ఆవిడ కట్టుకున్న చీర, ఇంత పెద్ద కుంకం సాలలు బొట్టు పెట్టుకున్నటువంటి వృద్ధ అర్చకుడు, ఆయన తీసుకెళ్లి అమ్మవారికి కుంకుమార్చన చేసి చేసి ఉండడం వల్ల ఆయన అరికాళ్లు కూడా ఎర్రపడిపోయి అంచులు కూడా కుంకంతో ఎర్రబడి, ఆయన కూర్చున్నప్పుడు పృష్ఠభాగం పంచ ఉత్తరీయం కూడా కుంకం అంటుకుపోయి, ఆయన అరిచేతులన్నీ కుంకంతో ఉండి ఆయన నీరాజనం తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు నీరాజనం తీసుకుని పువ్వులు తీసుకుని అమ్మవారి ఆలయానికి ఇలా ప్రదక్షిణం చేసి బయటికి వస్తుంటే అభిషేకం టికెట్ ఉన్న వాళ్ళకి ఉత్తరీయాలు వేస్తున్నటువంటి ప్రదేశం, ఆ ఎడంచేతి పక్కన ఉన్నటువంటి స్వామివారి ఊంజల్ మంటపం, అక్కడ ఉన్నటువంటి ఆ అద్దాల మంటపం, అది చూసి మీరు బయటికి వచ్చి మళ్ళీ ఇలా కుడి చేతి పక్కకి తిరిగి కుడి పక్క మెట్లెక్కితే ఒక చోట గీసినటువంటి వృత్తంలో నిలబడి చూస్తే మీకు ఎదురుగుండా కాళహస్తీశ్వరుని యొక్క శిఖర దర్శనం, ఇంకొక వృత్తంలో నిలబడి మీరు ఇలా చూస్తే అమ్మవారి శిఖర దర్శనం, ఇంకొక వృత్తంలో నిలబడి మీరు చూస్తే కొండ మీద ఉన్నటువంటి కన్నప్ప గుడి దర్శనం, యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, అది దాటిట్ వస్తే ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం అన్నట్టుగా ఉన్నటువంటి ఆ స్ఫటిక స్వరూపం. మీరు మళ్ళీ కుడి పక్కకి తిరిగితే కన్నప్ప లింగం అరుగు మీద, ఇలా కుడి పక్కకి తిరిగి చూస్తే దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి, అద్భుతమైన అలంకారంతో ఉన్న స్వామి. మీరక్కడ కింద పడి నమస్కారం చేసి ఎడం పక్కకి తిరిగి రాజద్వారంలోంచి బయటికెడితే ఎడం పక్కన ప్రసాదాల కౌంటరు, ముందుకెడితే నిత్యాన్నదానం, మళ్లీ కుడి పక్కకి తిరిగితే ఓ పెద్ద ఏనుగు, అక్కడ టిక్కెట్లు అమ్మేటటువంటి ప్రదేశం సహస్రలింగార్చన, రాహుకేతువుల పూజా టిక్కెట్లు అమ్మేటటువంటి స్థలం ఆ మంటపం, ఆ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఏదో రకరకాల తైలాలు అమ్మేటటువంటి షాపులు, విభూతి మారేడు దళాలు, పువ్వులు తుమ్మి పూలు అమ్ముతున్నటువంటి కొట్లు, ఆ బయటికి వస్తుంటే ఎడం పక్కన సుబ్రహ్మణ్యుడు, ఎదురుగుండా కాశీ విశ్వేశ్వరుడు, ఆ బయటికి వచ్చి అరుగు మీద ఆ కొబ్బరికాయలు వరుసగా అవన్నీ చూస్తూ మీరు అక్కడికి వచ్చి మళ్ళీ మీ చెప్పులు మీరు తీసుకుని మీరు అలా ముందుకెడితే ఒక్కసారి ఇక్కడే కదా పుష్పగిరి మఠం లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని టిఫిన్ కడదామంటే లేదు లేండి పిల్లలు ఆకలేస్తోంది అంటున్నారు, ఈ శ్రవణ భవన్ బాగుంటుందంటే ఇందులో టిఫిన్ తిందామని భార్య అంటే శ్రవణ భవన్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏమిమ్మంటారు అని సర్వర్ అడిగితే మీకు తెలివచ్చింది అనుకోండి, ఇప్పుడు కాళహస్తి మీలో ఉందా, మీరు కాళహస్తిలో ఉన్నారా, మీ యందు కాళహస్తి ఉంది, మీలోకి కాళహస్తి చేరింది శ్రీకాళహస్తి. ఇది మనస్సు యొక్క శక్తి. ఇప్పుడు మనసుకి శక్తి ఉందా లేదా, మనసు యొక్క బలం ఇదే, బలహీనత ఇదే. మీరు దాన్ని బాగా శిక్షణ ఇస్తే దేన్నైనా మీలోకి తెస్తుంది. మీరు ఏ శిక్షణ ఇవ్వకపోతే దాని ఇష్టం వచ్చి నువ్వు పట్టుకున్నవి తిరిగి అవన్నీ తీసుకొచ్చి మీలో పెడతావు, అదే బలహీనత. దాన్ని మీరు మార్చగలిగితే అదే దాని బలం. ఇప్పుడు నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారు అనుకుంటున్నాను, మీరు వాడుకోవడంలో ఉంటుంది ఆ సాధన. ఈశ్వరుడు ఈ మనస్సును అందరికీ ఇచ్చాడు, దీన్ని మీరు వాడారా మీలోనే బ్రహ్మాండములన్నీ ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనస్సుకు ఆ శక్తి ఉంది, శరీరం తిరుగుతూ ఉంటుంది, మనస్సు విడిపోతుంది, విడిపోయి వెళ్ళిపోతుంది, ఎటు కావాలంటే ఇటు పెడుతుంది. దాన్ని మీరు అలవాటు చేస్తే శృంగేరి వెళుతుంది, మీరు అలవాటు చేస్తే గంగానది గెడుతుంది, మీరు అలవాటు చేస్తే కాశీ వెళుతుంది, మీరు అలవాటు చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది. ఎప్పుడు మీరు జాగ్రత్తలో మనసును అక్కడ పెడితే, మీరు శృంగేరి వెళ్ళినప్పుడు మీ మనసు అక్కడ పెడితే మీ మనసు తర్వాత శృంగేరిని చేస్తుంది. ఇప్పుడు మీరు శృంగేరి శరీరంతో వెళ్ళి మీ మనసు కాకినాడలోనే ఉందనుకోండి, శృంగేరిని మీలోకి తేవడం ఇక మనసుకి సాధ్యం కాదు, అదే దాని బలహీనత, అదే దాని బలం కూడా.
ఇప్పుడు మీరు దాని బలాన్ని బలంగా మీరు వాడుకోగలిగితే అది మీకు ప్రయోజకత్వాన్ని సాధించి పెడుతుంది. అది మీకు చేత కాకపోతే ఆ మనసే బంధనానికి గురి చేస్తుంది. అందుకే అంటాడు పరమాత్మ గీతాచార్యుడు, కేవలం మనస్సే. ఒకడు బంధింపబడుతున్నాడు, ఒకడు మోక్షం వైపుకి వెళ్ళిపోతున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కట్టాలన్నా విప్పాలన్నా తాడే, తాడు తప్పింకోటి ఉండదు కట్టడానికి విప్పడానికి. మీరు ముందు ఇట్నుంచి తిప్పి చుట్టేస్తే కట్టు, ఇట్నుంచి తిప్పి చుట్టేసినా కట్టే. ఇప్పుడు నన్ను ఇలా కట్టేయండి అన్నారు అనుకోండి, ఓ తాడు తీసుకొచ్చి ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్టే, ఇలా తిప్పేసినా నన్ను కట్టేసినట్టే. కట్టినా తాడే, విప్పాలంటే మీరు ఎటు కట్టారో దానికి వ్యతిరేక దశలో తిప్పేయడమే తాడు. ఇట్నుంచి కట్టారనుకోండి, ఇట్నుంచి తిప్పేస్తే విప్పేశారు. వ్యతిరేక దిశలో తిప్పితే విప్పడం, మీరు కట్టాలనుకున్నది ఏ దిశలో కావాలంటే అటు తిప్పితే కట్టడం. కట్టినా విప్పినా చెయ్యి తిప్పడంలో ఉంది. మీరు ఎటు తిప్పి ఒకలా తిప్పితే కట్టు, ఒకలా తిప్పితే విప్పడం. ఆ తాడు మాత్రం అది, కట్టుకోవడం విప్పుకోవడం మీ చేతిలో, కట్టుకున్నా విప్పుకున్నా మీ ఇష్టం. ఈశ్వరుడు మనస్సును ఇచ్చేశాడు, అంతే, తాడు మీకు ఇచ్చాడు. ఇది ఆశ్రమాన్ని ధన్యం చేసుకోవడం అంట. ఎందుకు ఎడుతున్నావు గృహస్థాశ్రమంలోకి? ఆవిడ నువ్వు కలిసి తరించడానికి. నీ చెయ్యి ఆవిడ ఎందుకు పట్టుకుందంటే 24 గంటలు నీకు కావలసిన రుచులతోటి నీకు వండి పెట్టడానికిని, నీకు సంతానం కనడానికిని, శరీరం జర్జరీభూతమైపోయేంత వరకు కూడా కామ ప్రచోదనంతో బతకడానికి ఇవ్వలేదు ఆవిడ కన్యాదాత. ఆవిడ్ని నీ పక్కన ధర్మపత్నిగా పెట్టుకుని నువ్వు పుణ్యకర్మలు చేసి నీ పుణ్యంలో సగభాగం ఆవిడికిచ్చి ఆవిడ్ని ఉద్ధరిస్తావన్న ఉద్దేశ్యంతో ఆవిడ్ని ఇచ్చాడు. నువ్వు స్వీకరించింది ధర్మపత్నిగా, కేవలం కామపత్నిగా నువ్వు అనుభవిస్తానంటే నీ కర్మ అంతే, ఎవరు జోక్యం ఏం చేసుకోరు అందులో. కానీ పాడైపోవడం అనేది మాత్రం జరిగిపోతూ ఉంటుందంతే, కాలం ఆగదు కదండి, వెళ్ళిపోతుంది కాలం. ఆ కాలంలో నువ్వు ఏం పట్టుకున్నావో, కామం ఒక్కటే పట్టుకున్నావు, ఏది వదిలిపెట్టేశావో, ధర్మముతో అర్థాన్ని ధర్మానికి కామాన్ని ముడేయడం మర్చిపోయావు. కామము ధర్మబద్ధమే కావచ్చు, భార్యతోనే ఉన్నావు, కానీ కాలమంతా దానికే ఉపయోగించావు. ఇప్పుడు మరి మిగిలినవి ఏమైపోయాయి పురుషార్థాలు? మరి ధర్మం ఏది, అర్థం ఏది? అప్పుడు ఇంకా మరి ఒక పురుషార్థంతోనే పట్టు కూర్చుంటే జీవితం ఏది? మితిమీరిన వ్యామోహమైంది తప్ప అది పురుషార్థ సమన్వయం ఎలా అయింది? పాడవుతున్నట్ట, సన్మార్గంలో ఉన్నట్ట. అందుకనన్నారు మహర్షి, సత్పురుషుల మార్గమును విడిచిపెట్టాడు అన్నాడు. అంటే పురుషార్థములను సమన్వయం చేసుకోవడం రాలేదు. రాజ్యాన్ని వదిలిపెట్టి కేవలం భార్య యందు మనసు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన మహాపురుషుడు, ఆయనేం చూస్తున్నారు? ఆయనకి ఆయన తిరిగారు ఈయనతో పాటే, హనుమ. ఆయన అప్పుడు ఆయనకి ఒకటే, ఇప్పుడు ఆయనకి ఒకటే. ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నారు? మహానుభావుడు రామచంద్రమూర్తికి మాటిచ్చాడే, ఆయన అలా అరణ్యంలో కూర్చునున్నారే, గుహలో కూర్చున్నారే, మరి శరత్కాలం వచ్చేసింది, ఈయనేమో చెయ్యవలసిన ప్రణాళికాలచన చెయ్యట్లేదు, ఇంతకీ ఎక్కడ బయలుదేరాను? పిడుగు ధ్వని వెలుతురు, ముందు ప్రణాళికారచన అన్నదోటి ఉండాలి కదా. ఆయన కోపడ్డాక నువ్వు వానరాలను పిలవడం వేరు, నువ్వు ముందు ప్రణాళిక ఏది నీకు? రేపు రాముడు వచ్చి అడిగితే ఏం చెప్తావు? కనీసం అయ్యా నేను కబురు చేశానని నేను చెప్పడానికి నీకు ఒకటి ఉండాలిగా, చేసిన పని అసత్యం చెప్పలేదుగా రాముడితో. ఇప్పుడు ప్రభువుని రక్షించడం అంటే అది మంత్రి అంటే, కనీసంలో కనీసం ఈయనకి గుర్తు చేసి ఆ సైన్యాధిపతిని పిలిచి ఒరే సైన్యాలన్నీ సిద్ధం చేయండిరా మనం ఎప్పుడప్పుడు వెళదామంటే, ఒకవేళ రాముడికి కోపం వచ్చి వచ్చినా అయ్యా నేను కబురు చేశానండి అని చెప్పడానికైనా ఉంటుంది, బతుకుతాడు రాజు. రాజుని రక్షించాలి సచివుడు, కాబట్టి మహానుభావుడు అయ్యాడు హనుమ. అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడ బ్రతుకుతారు మనుషులు, ఆయన ఎక్కడుంటే అక్కడ బ్రతుకుతారు. కాబట్టే ఇప్పుడు ఆయన సాచివ్యం చేశారు, కాబట్టి ఆయన ఆలోచించారు. ఆలోచించి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మాట చెప్తున్నారు, నీవు మిత్రకార్యమును చెయ్యవలసినటువంటి అవసరం ఉంది, నీకు మిత్రులు ఉపకారం చేశారు, తిరిగి నువ్వు ప్రత్యుపకారం చెయ్యాలి. ప్రత్యుపకారం చెయ్యడం అనేటటువంటిది నీ మనసులో అవకాశం సావకాశం అని అనిపించినప్పుడు చేయడం కాదు, ఏ కాలంలో చెయ్యాలో ఆ కాలంలో చెయ్యాలి. ఏ కాలంలో చెయ్యాలని రాముడు చెప్పాడు? వర్షాకాలం అయిపోయాకని చెప్పాడు. వర్షాకాలం అయిపోయింది, నువ్వు మొదలు పెట్టాలి. ఇప్పుడు రాముడి వైపు నుంచి కాదు మొదలవ్వలసింది, రాముడు నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇప్పుడు ప్రత్యుపకారం నీ వైపు నుంచి మొదలవ్వాలి.
నువ్వు దాన్ని విస్మరించావు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు విస్మరించావో నువ్వు కృతాపరాధుడవయ్యావు, నువ్వు అపరాధం చేసిన వాడివయ్యావు. ఆయన ఇంకా చాలా గొప్ప ధర్మంలో ఉన్నాడు. ఏమిటి ఆయన పట్టుకున్న గొప్ప ధర్మం? ఇచ్చిన కాలం దాటిపోయింది, సుగ్రీవుడు ఏ ప్రయత్నం చెయ్యట్లేదు అని తెలుసున్నా ఆయన ఇంకా ఓపిక పడుతున్నాడు. ఓన్లే చూద్దాం 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 అని ఆలోచిస్తున్నాడు. నీ అంత నువ్వు ముందుకొస్తే తనొక కఠినమైన మాట అన్నానన్న బాధ తనకి మిగలకూడదు. నువ్విది గుర్తించట్లేదు, గుర్తించకుండా కాలమును దుర్వినియోగం చేస్తున్నావు. ఒకసారి దుర్వినియోగం కాని అయిందో ఆ తర్వాత నువ్వు మనసులో ఉపకారం చేద్దామని అనుకున్నా సరే కాలమునందు చెయ్యవలసినది చెయ్యలేదు. కనుక నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా? తల ఉంచుకుని నిలబడి క్షమార్పణ చెప్తా పని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ పని చేసినా చెయ్యవలసిన వేళకి చేసిన వాడన్న ఖ్యాతి ఉండదు, మరిచిపోయి గుర్తు చేస్తే చేసిన వాడన్న పేరు వస్తుంది. చెయ్యలేదా చేసావు, ఉపయోగం ఉందా? లేదు. మీకండే రామాయణంలో టైం మేనేజ్మెంట్ అని ఇవ్వాలంటున్నారు. ఈ టైం మేనేజ్మెంట్ అన్నదాని కోణంలో రామాయణాన్ని మాట్లాడితే శ్రీరామాయణము టైం మేనేజ్మెంట్ అంటే కాలమును చక్కగా దక్షతతో వినియోగించుకుంట అని నిజంగా మేనేజ్మెంట్ సైన్సెస్ చదువుకునేటటువంటి స్టూడెంట్స్ కి శ్రీరామాయణంలోంచి కానీ అన్వయించేస్తే నేను మీకు నిజం చెప్తున్నాను, ఎక్కడా దొరకనంత గొప్ప విషయాలన్నీ శ్రీరామాయణంలో ఉన్నాయి. ఎంత గొప్పగా మాట్లాడతాడో, ఎన్ని చోట్ల వస్తుందో, చెయ్యవలసిన సమయమునందు చెయ్యవలసిన పని. సుందరకాండలో కూడా అత్యద్భుతంగా ప్రస్తావన చేస్తారు దీని గురించి. కాబట్టి అందుకే నేను మీతో మనవి చేసింది, శ్రీరామాయణం అనేక కోణములలో మనకి నేర్పుతుంది. వ్యామోహాలకి లొంగిపోకుండా చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసిన పనికి టక్కన లేచిపోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే రామాయణంలోంచే వస్తుంది. రాజా, నువ్వు ప్రత్యుపకారం చేసేటటువంటి స్వభావం లేనివాడివని నేను అంటలేదు, నువ్వు అటువంటి వాడివని నేను అన్ను. ఎందుకంటే ప్రత్యుపకారం చెయ్యడం కాదు, నీకున్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అసలు ఉపకారం చెయ్యని వాడికి ఉపకారం చేస్తాం, అంత మంచివాడివి, చాలా మంచివాడివి, అందులో ఇంక సందేహమేం లేదు. భవాన్ కర్తా హరీశ్వర, ఓ వానరరాజా, నువ్వు అటువంటి ఉపకార బుద్ధి కలిగిన వాడివి. కానీ రెండు గొప్ప కార్యములు నీకు చేశాడు రాముడు. ఒకటి రాజ్యం ఇచ్చాడు, రెండు రాజ్యం ఇవ్వడం కాదు, ఎవరు బతికుండగా నీకు అసలు రాజ్యము ప్రాణము భార్య ఈ మూడు సంశయాత్మకమో అటువంటి వాణ్ణి తన ప్రాణాలు ప్రాణంగా పెట్టి చంపాడు. వాలి ఇలా చూశాడనుకోండి, ఆయన వేగానికి హద్దుందంటే ఇంకా అంటే రాముడు నిగ్రహించలేడా అన్నది పక్కన పెట్టండి, చాలా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేస్తుందా వచ్చేదా. కాబట్టి తన ప్రాణములను పణంగా పెట్టి వాలిని వధించాడు. నువ్వేం చేస్తున్నావు? చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసినటువంటి పని చెయ్యాలి. ఏమండి నేను ప్రత్యుపకారం చెయ్యని వాడిని కాను, ఎవరో నాకు ఉపకారం చెయ్యని వాళ్ళకు కూడా వాళ్ళకి చేశాను వీళ్ళకి చేశాను వాళ్ళకి చేశానంటే నువ్వు నోరు ముయ్యవయ్యా. నీ ఈ రాజ్యం అసలు చేయడానికి ఎవడిచ్చాడు? ఆయనకి చెయ్యని దానికి మిగిలిన వాళ్ళకి చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, అసలుది చేశావా అని అడుగుతాడు. ఏది ముఖ్యమో అది వదిలిపెట్టావు, ఏవి చిన్న చిన్నవి చేసినా చేయకపోయినా పర్వాలేదో అవి చేస్తున్నావు, ఏమిటి ఉపయోగం? కొన్ని వేల పట్టును చేయవలసినవి ఉంటాయి, కొన్ని వేల తప్పి చేసినా వచ్చే ప్రమాదం ఏమి ఉండదు. అవి వేల పట్టును చేయవలసినవి వేల పట్టును చేసేయాలి మీరు. దానికి మీరు ఇంక ఎంత ఖచ్చితంగా ఉండాలంటే అందులో ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ప్రత్యేకించి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయం వేళలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి. పూజామందిరంలోకి వెళ్ళడానికి తను దానికి సిద్ధపడడానికి మధ్యలోకి ఎంతో అవసరమైతే తప్ప, అసలు తప్పించడానికి కుదరకపోతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కార్యాన్ని దాని మధ్యలోకి రావడాన్ని మీరు అనుమతించకూడదు. ఉదయం లేవడము అంటే దీని కొరకు పూజామందిరంలోకి వెళ్ళిపోవడం కొరకే, దానికి దీనికి మధ్యలోకి ఏదీ రావడానికి వీల్లేదు. అది భక్తిరస సంబంధమైన టీవీలో కార్యక్రమమే కావచ్చు, రావడానికి వీల్లేదు. మీ కాయిక కైంకర్యం ఏమైపోయింది మీ సింహాసనం దగ్గర? మీరు మీ సింహాసనాన్ని అర్చించద్దు, మీరు వెళ్ళిపోవాలంతే పూజామందిరంలోకి. ఏవో కొన్ని కొన్ని ఉంటాయి, శరీరమద్యంకులకి ఇది ధర్మ సాధన.
ఒక్కొక్కడికి వ్యాయామం చేయకపోతే ఇబ్బంది, తప్పదు వెళ్ళాలి. వాడి కర్మ, వాడికి భక్తి ఉన్నా వెళ్ళాలి. కానీ నేను అప్పుడు నేను మీతో మనవి చేసేది అదే, అప్పుడు కూడా మీరు మానసికం చేసేయచ్చు. ఇతరుల దృష్టిలో మీరు వాకింగ్కి వెళ్ళినట్టు ఉండొచ్చు, కానీ మీరు దాన్ని ఈశ్వరారాధనగా మార్చుకోవచ్చు. మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు, అయ్యో నేను చేయలేకపోతున్నానని అనుకోకర్లేదు. ఆ ఆర్తిని ఈశ్వర పూజగా మలుచుకుని శరీరంతో వ్యాయామం చేసి రాగానే మీరు వెళ్ళిపోవాలంతే పూజామందిరంలోకి. తప్ప ఇక దాని మధ్యలోకి ఇంకోటి వచ్చేసింది అంటే మీ శ్రద్ధ నశించిపోయింది అని గుర్తు. ఇదే రావణాసురుడి విషయంలో సీతమ్మ అంటుంది, ఉపాసన రహస్యాలు చెప్పింది కాబట్టి సుందరకాండ. సుందరకాండ సుందరకాండే, శ్రీరామాయణంలో అది ఇంకా జీవధార. సుందరకాండ వచ్చేస్తోందిగా ఇంకెంత, 2-3 రోజులు. కాబట్టి హనుమ మాట్లాడడం అంటేనండి శ్రీరామాయణంలో అలా ఉంటుంది. ఆయన మహానుభావుడు, ఆయన ఎక్కడైనా మాట్లాడితే మీరు చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. చదివి ఇది నా జీవితంలో అన్వయం చేసుకునేటప్పుడు ఎక్కడ వస్తోంది పొరపాటు, దీన్ని నేను ఎక్కడ దిద్దుకోవలసి ఉంటుంది అన్నది మీరు ఆలోచించుకుని మీరు వెంటనే మీ జీవితంలోకి సమన్వయం చేసుకోవడంలో కృతకృత్యులు కావాలి. అప్పుడు రామాయణం మీకు ఉపయుక్తం అవుతుంది. కాబట్టి రాజా నువ్వు తొందరపడవలసి ఉంటుంది, ఉండి వెంటనే రాముడికి ప్రత్యుపకారం చెయ్యి. ఇప్పుడు హనుమ చెప్పిన మాట అంటే వింటాడు. వినడం సుగ్రీవుడి లక్షణం, వినకపోవడం రావణాసురుడి లక్షణం. తప్పు చేయడం తప్పు కాదు, వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటే బయటికి వస్తాడు పర్వాలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే నీలుణ్ణి పిలిచాడు. పిలిచి అన్ని దిక్కుల నుండి వానరములన్నిటినీ కూడా పిలిపించు, పిలిపించి సిద్ధంగా ఉంచు, మనం రామకార్యం మీద వెడదాం, ఇదొక్కటి చెప్పి మళ్ళీ మర్చిపోయాడు. అంతే, మళ్ళీ మధుసేవనం, మళ్ళీ భార్యలతో రమించడం అందులో పడిపోయాడు. కానీ ఈ మాట సుగ్రీవుని బతికించేసి, అది ప్రభువుని బతికించడం అంటే. ఈ ఒక్క మాట చెప్పి ఉండి ఉండకపోతే నిజంగా సుగ్రీవుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు లక్ష్మణుడితోటి రాముడితోటి. ఇది నీలుడికి చెప్పాడు కాబట్టి బతికిపోయాడు సుగ్రీవుడు. ప్రాణభిక్ష పెట్టారండి హనుమ. సచివుడు మంత్రి అంటే అర్థం ఏమిటంటే నిర్మోహమాటంగా తన మీద పరిపాలన చేసేటటువంటి ప్రభువు యొక్క హితాన్ని ప్రజాహితాన్ని కోరి అందులో ఏ మొహమాటం లేకుండా సలహా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశించిన వాణ్ణి మంత్రి అని పిలుస్తారు. అలా ఉండాలి సచివుడు అంటే. కాబట్టి హనుమ వెళ్ళి అంత ధైర్యంగా సుగ్రీవుడితో మాట్లాడారు. నీలుణ్ణి పిలిచి ఆదేశం ఇచ్చాడు. ఇచ్చిన తరువాత ఆ నీలుడు బయలుదేరాడు అని మనం అనుకోవలసి ఉంటుంది. ఇప్పుడు హనుమ ఏది ఊహించారో అది నిజమవుతాం. మహాత్ముల ఊహలు ఎందుకు పోతాయండి, ఉత్తినే పోవు. శరత్కాలం వచ్చేసింది, శరత్కాల చిహ్నములను వర్ణించాడు రామచంద్రమూర్తి లక్ష్మణుడితో. వర్ణించి ఆ లక్ష్మణుడితో ఒక మాట చెప్పాడు. ఇప్పుడు శరదృతు వచ్చింది కాబట్టి ఆకాశం అంతా పిండారబోసినట్టుగా వెన్నెల ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి విశేషమైన చలిగాలులు కాని వర్షాలు కాని ఉండవు, వేడి ఉండదు. కాబట్టి రాజులందరూ కూడా జైత్రయాత్రలు చేస్తూ వాళ్ళు మనసులో విజయం పొందాలన్న ఆకాంక్షని నెరవేర్చుకునేటటువంటి సమయము ఆసన్నమైపోయింది. ఆ దిశగా ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఆ దిశగా రాజులందరూ ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా సీతమ్మ యొక్క ఎడబాటు వలన కలిగినటువంటి శోకము నుండి బయటికి రావడం కొరకు రావణాసురుని మీద యుద్ధానికి వెళ్ళవలసి ఉంది. కానీ ఎవరు నాకు ఇందులో తోడ్పడాలో ఆ తోడ్పడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి అయిన సుగ్రీవుడు మాత్రం అసలు దీని గురించి పట్టించుకున్నట్లు లేదు, విస్మరించాడు. అసలు ఇటువంటి ప్రయత్నం ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ముందు ఎవరికి రావాలో, ఇప్పుడు ఎవరికి వస్తే తప్ప కదలదో, ఆయనకి రాలేదు. అంటే రాముడు ఒక్కడు చేయలేడాండి. నరుడి కథగా మీరు వినండి, నేను మీతో తరచూ మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆక్రోషంలోంచి ఏ మాట వస్తుందో అదే వస్తుంది. మన్ని ఒక ఆయన పట్టించుకోలేదనుకోండి, అస్సలు ఏ ప్రాధాన్యత ఇవ్వకుండా ఏమీ పట్టించుకోకుండా నేను చేస్తానులేండి తప్పకుండానని అసలు ఆయన చేయడానికి దాని గురించి ఆలోచనే లేదనుకోండి, అప్పుడు మీరేమంటారు? అవును నా గురించి ఎందుకు పట్టించుకుంటాడు, ఇప్పుడు నా అవసరం ఏం లేదుగా, ఇప్పుడు నా పని ఆయనకేం లేదు, నన్ను చేతకానివాడు అనుకుంటున్నాడు, నేనేం చేయలేను అనుకుంటున్నాడు, అందుకని ఇప్పుడు నా గురించి అసలు ఆలోచన ఎందుకు చేస్తాడు, నేను వెళ్ళి ఆయన్ని అడిగితే చేసి పెడతానన్నాడు. కానీ కనీసం
ఏమండి నేను ఇలా చేస్తాను చేయట్లేదు మీ మాట నాకు జ్ఞాపకం ఉందని కూడా అంటలేదు చూసావా అంటాడా అందా నరుడన్న వాడి మనస్వభావం అలాగే ఉంటుంది దీని తర్వాత మాట అదే రావాలి అలా రాకుండా ఏదో త్రికాల వీధిలా వశిష్ఠుళ్ళ విశ్వామిత్రుళ్ళా నాకు తెలుసు నీలుణ్ణి పంపించాడు ఆ తర్వాత వ్యామోహంలోంచి బయటకు వస్తాడు ఇలా మాట్లాడాడు అనుకోండి నరుడు అవడు నేను అందుకే మీకు తరచు మనవి చేస్తుంటాను శ్రీరామ కథ నరకథ ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే మాట్లాడతాడు అని చెప్తుంటాను కాబట్టి ఆయన అన్నాడు లక్ష్మణ సుగ్రీవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా అనాథో నేను అనాథుణ్ణి నాకెవరు లేరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు నా రాజ్యం పోయింది నేను రావణుడి చేత అవమానింపబడిన వాణ్ణి దీనుణ్ణి నా భార్యని నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నవాణ్ణి ఇంటి నుంచి చాలా దూరంగా ఉన్నాను కష్టం చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు భార్య గురించి పరితపిస్తున్నటువంటి వాణ్ణి నేను ఆ సుగ్రీవుణ్ణి శరణాగతి చేసి ఉన్నవాణ్ణి కాబట్టి ఇప్పుడు ఆయన అనుగ్రహాన్ని బట్టి నా జీవితం తప్ప నా గురించి ఆయన పట్టించుకోవాలని ఎక్కడుంది లక్ష్మణ ఈ మాట లక్ష్మణుడికి కోపం తెప్పిస్తుందా తెప్పించదా అన్నయ్య ఏడిస్తే చూడలేని స్వభావం అనుకోండి ఒక ఆయనకి రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు ఆయన్ని తీసుకెళ్లి మీరు నా గోరు చుట్టూ ఆపరేషన్ చేసేటప్పుడు నువ్వు నా చెయ్యెట్టుకో అంటే మీరు బాగానే ఉంటారు తర్వాత మీరు షోడా క్యారేజ్ ఆయన తేవాలి కదా ఆయన రక్తం చూస్తే తట్టుకోలేడు అన్నప్పుడు మీరు ఆయన్ని తీసుకెళ్ళకూడదు మీ గోరు చుట్టూ ఆపరేషన్ చేయించుకోవడానికి కదండి మరి లక్ష్మణుడు రాముడి ఖేదాన్ని చూడలేడని రాముడికి తెలుసు మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఒక్కొక్కసారి లోపల ఉన్నటువంటి శోకాన్ని ఆపడాన్ని నిగ్రహించడం ఎవరికైనా సాధ్యం కాని స్థితి వస్తుంది నరుడంటే అంతే మనుష్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే నిగ్రహించలేనంత బాధ కలుగుతుంది అది తన భార్య విషయంలో కలిగితే ధర్మబద్ధం అండి అది పరకాంత ఎందు కలిగితే తప్పు తప్ప తన భార్య ఎందు కలిగితే వేళ దాటిపోతోంది శరదృతువు కూడా వచ్చేసింది మరి ఆయన బాధపడ్డాడంటే అందులో తప్పే ఉంది అటువంటప్పుడు నన్ను ఇలా పట్టించుకోలేదని మాట్లాడితే ఎంత సహజంగా పూర్ణమైన నరుడిగానే రాముడు మాట్లాడుతున్నాడు తప్ప ఒక ఈశ్వరుడిగా రాముడు ఎప్పుడూ మాట్లాడలేదు రామాయణంలో కాబట్టి అదిగో దురాత్ముడైనటువంటి సుగ్రీవుడు ఉన్నాడే నన్ను పట్టించుకోకుండా ఇలా అవమానిస్తున్నాడు నేను ఈ ఊరు బయట పర్వత గుహలో ఇలా పడి ఉన్నాను నువ్వు కిష్కింధా నగరంలోకి వెళ్ళు అంతఃపుర ప్రవేశం చేయి ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు గ్రామ్య సుఖం అంటే కేవలము కామోపభోగమే జీవితానికి ప్రయోజనంగా బతుకుతున్నటువంటి ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నా మాటగా చెప్పు మిత్రులైన వారి దగ్గర ఉపకారాన్ని పొంది ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి చెయ్యవలసిన ప్రత్యుపకారాన్ని చెయ్యకుండా వేళ దాటిపోయినా దాని గురించి పట్టించుకోని వాడెవరున్నాడో వాడిని పురుషాధముడు అని లోకం పిలుస్తుంది ఆ చేసేటటువంటిది పాపమా పుణ్యమా అన్నది కూడా పక్కన పెట్టి మిత్రుడికి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆ కార్యం చెయ్యడానికి ప్రయత్నించేవాడెవడో వాణ్ణి పురుషోత్తముడు అని పిలుస్తారు ఎవరు మిత్రులు చేసిన ఉపకారము వలన తాను గట్టెక్కి మిత్రుణ్ణి గట్టెక్కించడానికి ఉపకారం చెయ్యవలసిన సమయంలో ఉపకారం చెయ్యకుండా ముఖం చాటేసి తిరిగి జీవితాన్ని వెళ్లబుచ్చుకునే ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడు మరణించిన తరువాత వాడి శరీరాన్ని కుక్కలు కూడా ముట్టుకోవు అని చెప్పు బంగారు మొనలతో ఉన్నటువంటి నా ధనస్సుని పట్టుకుని నేను మళ్లీ యుద్ధ భూమిలో నిలబడి వింటినారిని విప్పి ధనస్సుని వంచి వింటినారిని కట్టి నా అక్షయబాణ తుణీరంలోంచి మెరిసిపోతున్న బంగారు బాణాన్ని వింటినారిని టంకారం చేసి బాణమును తొడిగి ప్రయోగించడానికి సిద్ధపడినప్పుడు చేటటువంటి పిడుగుల ధ్వనిని వినాలని సుగ్రీవుడు కోరుకుంటున్నాడేమో కనుక్కో అంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా లేనని చెప్పు ఎంత మర్యాదగా ఉంటుందో చూడండి ఆ మాట నిన్ను చంపేస్తాను అనడు నా బాణపు అల్లెత్రాడు కట్టి బాణప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను చేసేటటువంటి ధనుష్టంకారాన్ని యుద్ధ భూమిలో వినాలనుకుంటున్నాడా అడుగు అంటే శత్రువుగా నిలబడిపోవలసి వస్తుందని గుర్తు పెట్టుకోమ్మ మనం అని కఠినంగా మాట్లాడటం ఆ మాటలో కూడా ఎంత సౌమ్యంగా ఉంటుందో అప్పుడు కూడా ఎంత మాటలో ఎక్కడ మీకు అశ్లీలత కానీ అసలు ఆ మాటలో వ్యగ్రత కానీ కనపడవు అంత అందంగా ఉంటుంది ఆయన మాట్లాడితే అందుకే శ్రీరామాయణాన్ని బాగా చదివి రామాయణం బాగా జీర్ణమైనటువంటి వాళ్ళు కోపంతో మాట్లాడినా అందంగానే ఉంటుంది ఎందుకంటే
ఆ భాష అటువంటి సుసంపన్నమైన హృదయం అలవాటవుతాయి. కాబట్టి వాలి విడిపోయినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదు, తెరిచే ఉందని గుర్తు చేయి. అలా వెళ్ళాలి అనుకోకపోతే తానన్న మాట నిలబెట్టుకోమన్నానని చెప్పు. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదంటే అటు పంపిస్తానని చెప్పంటే వాలికి వెళ్ళాడు, మృత్యువుని పొందాడు, అదే పొందుతాడని చెప్పు. ఆ మాట నోటితో అండవు. ఎందుకంటే మిత్రుడి విషయంలో అసలు ఆ మాట నోటి వెంట రాకూడదు. కాబట్టి ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి, తన ధర్మం నుంచి తాను ఒక్క అడుగు తొట్టు పడకుండా నిలబడుతుంటాడు ఇప్పుడు ఆ కోపంలో కూడా. అందుకే ఆయన మహానుభావుడు, కోపం తెచ్చి పెట్టుకుంటాడు తప్ప కోపానికి వశుడు కాడైన ఆయన ఒక్క అరణ్యకాండలోనే అలా వశుడైంది. లక్ష్మణుడు చెప్పగానే మళ్ళీ మాట విన్నాడంతే. కాబట్టి అంత అందంగా ఉంటుంది అన్నమాట. కోపానికి వశుడైపోయినటువంటి వాడి వెర్రికేకలు, వాడి మాటలు, వాడి నోట్లోంచి వచ్చే ధూర్త ప్రలాపన ఇంకోలా ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకుని తను ఎక్కడ మనస్సులో బాధపడుతున్నాడో దాన్ని అవతల వాడికి సందేశాత్మకంగా అందించాలనేటటువంటి ప్రజ్ఞ ఉన్నవాడి యొక్క వాగ్ధోరణి అనన్య సామాన్యంగా ఉంటుంది. భావము యొక్క వ్యగ్రత ఉంటుంది తప్ప భాష యందు వ్యగ్రత ఉండదు. భావము మాత్రం సుస్పష్టంగా ఉంటుంది, అందులో సందేహమే ఉండదు. కానీ భాష మాత్రం అమంగళకరమైనది కానీ, అశ్లీలమైనది కానీ, వినడానికి ఖేదంగా ఉండేటటువంటిది కానీ అటువంటి భాష వాడరు. ఎందుకో తెలుసా అండి, అక్షరములన్నీ కూడా పరాశక్తి యొక్క స్వరూపం, అమ్మవారి స్వరూపం ఇది వేరు. ఈ స్వరూపాన్ని స్థూల రూపం అంటారు. ఇది కాకుండా అమ్మవారికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపం అక్షరాలన్నీ సంస్కృతంలో మాతృకలు అని పిలుస్తావు. ఆ అక్షరాలన్నీ ఏ ఉంటాయో ఆ అక్షరాలన్నీ అమ్మవారి యొక్క స్వరూపాలు. శబ్దము మనం అక్షరాన్ని ఉపయోగించడానికి నాలుకని తిప్పినప్పుడు ఉపయోగించేటటువంటి మాట ఉందే, అది ఆ శక్తి అమ్మవారి అనుగ్రహంతో పలుకుతాం అక్షరాలు. అందుకే అక్షరములే పదములవుతాయి, పదములు వాక్యములవుతాయి, వాక్యములలో అర్థం ఉంటుంది. మీరు అక్షరాలని ఎన్ని మాటలు దుర్వినియోగం చేశారో అన్ని మాటలు పరాశక్తి లెక్కలోకి తీసుకుంటుంది. వీడు నా స్వరూపాన్ని ఖేదపరిచాడు, అక్షర స్వరూపాన్ని దుర్వినియోగం చేశాడు. అందుకే మాట చాలా పొందికగా ఉండాలి తప్ప మాటలో అసలు ఏ మాటలు నోటి వెంట రాకూడదో ఆ మాటలు నోటి వెంట తరచు ప్రయోగించడం కానీ, ఏ మాటలు నోటి వెంట అస్తమానం మాట్లాడకూడదో ఆ మాటల్ని వాడడం కానీ చేయకూడదు. మాటకున్నటువంటి బలహీనత ఏమిటో తెలుసా అండి, మనసు పట్టుకుంటుంది, దానికి అదొక పెద్ద ఇబ్బంది. నేను మీతో చెప్పాగా బలహీనత బలం అవే. మీరు చాలాసేపు మీకు రాకపోయినా మీరు అలా వినండి, ఆ గురు ప్రార్థన అదే పనిగా ఓ గంట సేపు విన్నారనుకోండి, అంతవరకు ఎందుకండి పోని గురు ప్రార్థన కాసేపు వదిలేయండి, పోనీ ఏదో సంస్కృతంలో సంక్లిష్ట పదజాలంతో ఉందండి అంటారా, పక్కన పెట్టేయండి. మీరు ఏదో రామదాస్ గారి కీర్తన పెట్టుకుని ఒక గంటో గంటన్నరో అలా కీర్తనలు విన్నారనుకోండి, అన్ని కీర్తనల మీద మీ మనసు నిలబడదు, వచ్చిన బాధ. మీకు ఏదో ఒక కీర్తన మీదకి వెళ్ళి మనసు రంజిల్లుతుంది, పొంగుతుంది, అది మీరు ఏం చేస్తారంటే రీప్లే నొక్కి మళ్ళీ వింటారు. అంత అయిపోయిన తర్వాత ఒరే అదొక్కసారి మళ్ళీ పెట్టు అని మళ్ళీ వింటారు. అయిపోయిన తర్వాత మీరు తువాలు ఆరేసుకోవడానికి వెళ్ళి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారా అనరా, మీకు సంగీతం వచ్చని అన్నారా, పట్టేసుకుంది నాలుక. మీరు చూడండి నోట్లో ఆడుతోందిరా ఇవాళ ఇది పోవట్లేదు అంటాడు. మీరు వినకూడనిది విన్నా అంతే పట్టుకుంటుంది. మీరు అదే పనిగా ఏవి వినకూడదో అవి వింటున్నారనుకోండి అవే వస్తాయి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్య స్థితి ఏమిటో తెలుసా అండి, నేను పదే పదే విమర్శించానని మీరు అనుకోవద్దు. ఇలా నొక్కితే మారేటటువంటి వాటిలో మీ కళ్ళ ముందు మీ చెవులకి ప్రధానమైనటువంటి ఇంద్రియాలన్నింటికీ కూడా మీరు అదే పనిగా పిల్లలకి విషాన్నే అందిస్తున్నారనుకోండి, వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటుంది, అక్కడే కూర్చుంటుంది. దాని మీదే వాడికి వ్యామోహం పెరిగిపోతుంది. ఇంకా ఇంద్రియాలు ఎప్పుడూ దాని మీదే పనిచేస్తే మనసు దాంతో తాదాత్మ్యత చెందిపోతుంది, వెంపర్లాడిపోతుంది. దానికోసమే అదే చూడాలి అదే చూడాలి అదే చూడాలి తాపత్రయం, ఏమిటి చూడడానికి ఇందులో అని పడుకోలేడు. మారి 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 అది రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే నల్లమందు మరిగిన నెమలి అంటారు.
ఆయన మనస్సు గురించి మాట్లాడుతూ ఒకసారి ఎంత చెప్పినా శిష్యుడికి అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఆయన అన్నారు, నీకు చూపిస్తాను చూడు మనస్సు అంటే ఎలా ఉంటుందో అన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 అయింది కదా, ఇప్పుడు నీతో నేను మాట్లాడుతున్నప్పుడు లోపల నల్లమందు ఉంది, ఓ నల్ల పూస అంత నల్లమందు పట్టరా అన్నారు. నెమలి ఎప్పుడు తినలేదు, నెమలి ఏదో తింటూ ఉంటుంది, అలాగే తింటుంది. నెమలిని పిలిచి ఆయన నల్లమందు అక్కడ పెట్టి తినిపించారు. ఆ చిన్న నల్లమందు గుళిక తిండేది. అది మర్నాడు 3 గంటలకు వచ్చేసింది. వచ్చేసి రెక్కలు అల్లారుస్తూ ఓ క్రాంకణం చేస్తోంది. ఆయన మళ్ళీ ఓ పిసర్ నల్లమంది పెట్టారు, అది మళ్ళీ తినేసి వెళ్ళిపోయింది అంతే వెంటనే. ఇక 3 అయ్యేటప్పటికి మీరు ఎన్ని పెట్టండి, ఆ నల్లమందు పెట్టకపోతే మాత్రం దానికి నిద్ర పట్టదు, అది ఇంకేమీ తినదు, అది మిగిలిన వాటిని కూడా పొడి చేస్తుంది. అంటే అంత గొప్ప నెమలి ఒక్కసారి నల్లమందు పుచ్చుకోవడానికి అలవాటు పడింది. అంటే ఇప్పుడు అది నల్లమందుకి బానిసైంది. నీ మనస్సు నల్లమందు విషయమే కాదు, నీ ఇంద్రియములనేటటువంటి ద్వారములను తెరిచి దేన్ని లోపలికి పుచ్చుకోవడానికి అలవాటు చేశారో దాన్ని పుచ్చుకోమ్మనే అడుగుతుంది. మీరు అదే పనిగా ఒక దానికి అలవాటు పడిపోయారనుకోండి, ఇంక అదే పని ఏమున్నదండి ఇప్పుడు ఇవాళ లోకంలో. నేను తరచు విమర్శించాలని మీరు దయచేసి ఏమనుకోద్దు. వేళ లేదు, పాల లేదు, అసుర సంధ్య వేళ దీపాలు పెట్టారు అంటే సనాతన ధర్మంలో ఈ దేశంలో ఒక గౌరవం ఉంది. దీపం పెడితే ప్రతి ఇంటిలోనూ కూడా గృహలక్ష్మి అయిన ఆడది మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటుంది, అవునా కదా? సంధ్యాదీపం వెలిగించారు అంటే మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుని ఓసారి ఆ గౌరమ్మకి నమస్కారం చేస్తారు. ఇవాళ ఇలా సంధ్యాదీపం పెట్టి మీరు ఇలా టీవీ పెట్టగానే మెళ్ళో మంగళసూత్రాలు లాగేస్తూ ఉండడం, లాగేసి విసిరేయడం, స్లో మోషన్లో అది ఎంత దూరం వెళ్ళి పడిపోయిందో చూపిస్తూ ఉండడం, లేకపోతే చచ్చిపోయిన శవాల్ని కాలుస్తున్నటువంటి దృశ్యాలు ఇంట్లో ఆ దిక్కున కనపడుతూ ఆ మంటల యొక్క దృశ్యాలు గోడల మీద వాటి మీద పడుతూ ఉండడం, భయానకంగా దాన్ని చూస్తూ ఉండడం, కొట్టుకున్నవి పొడుచుకున్నవి 1కి 4 మాటలు రీప్లే చూపిస్తూ ఉండడం, అర్ధరాత్రి వేళ ఘోరమైనటువంటి వాటిని సావధానంగా చూసే అవకాశం పిల్లలకి ఇవ్వడం, ఇవన్నీ పిల్లలకి ఇచ్చి మీ పిల్లలు మంచిగా ఉండాలని మీరు కోరుకుంటే ఎలా ఉండడం కుదురుతుందండి వాళ్ళకి? రోజు విషం పెడితే విషకన్య అవుతుంది తప్ప అది ఆవుదూడు ఎలా అవుతుంది? ఇవాళ మన దౌర్భాగ్యం అంతా దీని గురించే ఏడిచారు మహానుభావులు శాసనసభల్లో. సంస్కృతి నశించిపోతుందా అని ఏడిచారు. సంస్కృతి నశించిపోయాక నీకు భౌతిక భోగం ఎంతున్నా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వితౌట్ ఎన్ అయోట్ ఆఫ్ రెస్ట్రైంట్ ఈస్ టోటల్లీ డేంజరస్ టు ది ఎంటైర్ సొసైటీ. మీరు ఆలోచించండి నేను అన్నమాట, సెల్ ఫోన్ 2-వీలర్ మీద పెడుతూ మాట్లాడకూడదన్న నిగ్రహం లేనటువంటి వాడికి మీరు సెల్ ఫోన్ ఇచ్చి పంపిస్తే వాడికి వాడు, వాడితో పాటు ఇంకో కుటుంబమంతా ఆధారపడిన ఇంకో వ్యక్తి జీవితం కూడా ప్రమాదంలో పడిపోతాయి. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ తప్పనాలా మనిషికి సెల్ఫ్ రెస్ట్రైంట్, తనని తాను నిగ్రహించుకోగలిగిన శక్తి లేకపోవడం తప్పనాలా? నిగ్రహం లేకపోవడం తప్పు. నిగ్రహం అస్తమానం నీకెవడు నేర్పుతాడు? అంగుళం అంగుళం పోలీసుల్ని పెట్టి నీకు నేర్పుతారా? మనిషివి కాబట్టి నీకు ఉండాలి. మనిషి మనిషిగా ఎలా బతకాలో రామాయణం చదివితే వస్తుంది. ఆ రామాయణం అందుకే మనుషుల్ని మనుషులుగా ఇబ్బంది లేకుండా బ్రతకగలిగినటువంటి స్థితి కావాలి అంటే మీరు ఏది చూడొచ్చో ఏది చూడకూడదో, మీ మనసు ఎందుకు పాడవుతుందో, మీ మనసు ఎందుకు పవిత్రం అవుతుందో, మనోరంజకత్వం కోసం కావలసి ఉంటుంది. మనోరంజకత్వం అంటే నువ్వు కాసేపు సంతోషంగా ఉల్లాసంగా గడపాలి అంతే, అంతవరకే. ఒక్కొక్క దాని ప్రయోజనం దేని కొరకు అంటే దాని ప్రయోజనం అంతవరకే. నువ్వు ఉల్లాసంగా కాసేపు ఏదో బడలిపోయావు, కాసేపు ఏదో కాస్త ఉల్లాసంగా ఉండాలి. కాబట్టి ప్రమాదకరము కానటువంటి ఉల్లాసభరితమైనది చూడడానికి నువ్వు కొన్నింటిని వాడుకోవాలి. వినోదం వినోదం హద్దుల్లో ఉండాలి. వినోదం వినోదం హద్దులు దాటిపోయి వెళ్ళిపోయి మేము సమాజాన్ని బాగు చేయడానికి ఇవన్నీ తీయలేదన్న మాట నువ్వు అనకూడదు, తప్పది. దాని ప్రభావం సమాజం మీద ఉండి తీరుతుంది, నువ్వు ఆ మాట అంటే ఎలా అవుతుంది? కుదరదది. కాబట్టి ఇవాళ ఈ హద్దులు ఎందుకు దాటిపోయామంటే మనం రామాయణాన్ని మరిచిపోకుండా ఉండగలిగితే మనం ఖచ్చితంగా హాయిగా ఆనందంగా ఏ వస్తువుని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు వాడుకోగలిగిన ప్రజ్ఞ భాసించి ఉండేది. ఇది రామాయణం చెయ్యగలిగినటువంటి గొప్ప ప్రయోజనం. ఇది మీరు పిల్లలు చూడండి, ఏదైనా కథ చెప్పమ్మమ్మ, ఏదైనా కథ చెప్పు తాతయ్య అంటారు. ఏం కథ చెప్తాను, రాత్రి 7 గంటలకు సీరియల్ వస్తుంది చూడు అంటే
వాడు అదే చూసి మీరు అదే చూస్తే, మీరు అంటే మీరు కాదు, మీరేం చూడరు నా గురించి నేను చెప్పుకునేది. కాబట్టి అసలు ముందు మనకొకటి వస్తే రా నీకొకటి చెప్తాను కూర్చో. ఏమైందో తెలుసా, ఒకసారి సుగ్రీవుడు ఏం చేశాడో తెలుసా, ఏం చెప్పారో తెలుసా హనుమ, అదిగో నువ్వు దండం పెడతావే ఆ స్వామి బుద్ధిమతాం వరిష్టం, ఏం చెప్పారో తెలుసా, ఇదిగో కాలం దాటిపోతే ప్రమాదం వస్తుంది, వేలపట్టును చెయ్యవలసింది వేలపట్టును చెయ్యాలని చెప్పారు. అని ఘట్టాన్ని చెప్పండి, ఆ పసిపిల్లల మనస్సు మీద కాలము యొక్క విలువ, చేయవలసిన వేళకి చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమో నాటుకుంటుంది. పిల్లల హృదయాలు ఎటువంటివో తెలుసా అండి, బాగా దుక్కి దున్ని నీరు పట్టి ఇంకా మీరు విత్తనం వెయ్యడానికి సిద్ధంగా ఉన్నటువంటి సుక్షేత్రములవి. అక్కడ మీరు తులసి గింజలు వేశారనుకోండి అది తులసి వనం, మీరక్కడ ఆకుమడి వేస్తే అది వరి చేను, మీరక్కడ చెరుకు వేస్తే చెరుకు తోట, మీరు మారేడు చెట్లు వేస్తే మీరు గంజాయి మొక్కలు వేస్తే గంజాయి వనం. వేసేవాడి మీద ఉంటుంది తప్ప క్షేత్రంలో తప్పు లేదు. మీరే విత్తనం వేస్తే ఆ చెట్టే అక్కడ లేస్తుంది. తప్పంటూ ఎక్కడైనా ఉంటే మనం పిల్లల మనసుల్లో వెయ్యకూడనివి వేసిన పెద్దలది తప్పు తప్ప అది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న క్షేత్రంది ఎప్పుడూ తప్పు కాదు. అందుకే పిల్లల మనసుల్లో వెయ్యవలసిన విత్తనం వెయ్యడం తన బాధ్యతగా గుర్తించకపోవడం కూడా దోషమే. తన కర్తవ్యం తను చెయ్యాలి, పిల్లలకి చెప్పవలసింది తాను చెప్పాలి. వాళ్ళు విన్నారా వినలేదా నీకు అనవసరం, నీ కర్తవ్యం నువ్వు చేసావా లేదా ఒక్కడు బాగుపడ్డాడు చాలు. నీ పిల్లలకి నువ్వు చెప్పాలి వాడు విన్నారా వినలేదా నీకు అనవసరం, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. ఇది శ్రీరామాయణం మనకి నేర్పుతుంది. కాబట్టి వాలిని ఒక్కడే చంపేశాను ఒక బాణంతో, సుగ్రీవుణ్ణి సబాంధవంగా బంధువులందరితో చంపేస్తానని చెప్పి. ఇప్పుడు ఈ మాట లక్ష్మణుడు ఇది విన్న తర్వాత అన్నయ్య అంత బాధపడుతున్నాడు అంటే ఊరుకుంటారండి. ఈ రెండిటికీ ఒక తేడా ఉంది, ఒకటి అంటిస్తే పేలిపోతుంది, ఒకటి పేలద్దులే అనుకుంటే ఆగిపోతుంది. దీనికి ఆ నిగ్రహ శక్తి ఉంది, దానికి ఆ నిగ్రహ శక్తి తక్కువ. కాబట్టి ఇప్పుడు రాముడు అమ్మ బాబోయ్ వీణ్ణి వెళ్ళమన్నాను నేను బాధపడ్డం విన్నాడు, ఇప్పుడు వెళ్ళి సుగ్రీవుని చెప్పలే చెప్పేస్తాడు బాణమేసి. అక్కడ పరిస్థితి కొంచెం ఏమైనా తేడా పాడగా అసలు నన్ను పట్టించుకోనట్లు కనపడితే బాణమే వదిలిపెట్టేస్తాడంతే. కాబట్టి వెంటనే పిలిచి అన్నాడు, నాన్న యుక్తాయుక్త విచక్షణతో బాగా ఆలోచించి కేవలము పాపాత్ముడే ఇంకా వాడు మారడానికి అవకాశం లేదన్న వాణ్ణి చంపాలి తప్ప, మారడానికి అవకాశం ఉంది వాడు ఒక మాట చెప్తే మారతాడు, ఏదో తప్పు జరిగిపోయింది వాడు తనని తాను మరిచిపోయి ఏదో వ్యసనానికి లోనైపోయి కాలాన్ని మరిచిపోయి కామమునకు వశుడై ఉన్నాడు తప్ప చెప్తే ఇప్పుడు విని మళ్ళీ బుద్ధి మార్చుకునేవాడు అనుకుంటే చెప్పకూడదు సుమా. అందుకని తొందరపడి సుగ్రీవుని చంపేశావు, అటువంటి పని చెయ్యకు. నువ్వు వెళ్ళేటప్పుడు సుగ్రీవుడితో పూర్వ స్నేహం ఎలా ఉండేదో, మనం అందరం ఎంత ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళము, మన పట్ల సుగ్రీవుడు ఎంత ప్రీతిపాత్రుడో బాగా స్మరించుకుంటూ వెళ్ళు. మీరు ఏది స్మరించుకుంటూ వెడితే మనసు అలా ఉంటుంది, మీరు వ్యగ్రతతో అన్నయ్య కోపమే తలుచుకుంటూ వెడితే కట్టలు తెచ్చుకుంటుంది, మీరు ప్రీతిని స్మరించుకుంటూ వెడితే కొంచెం మంచి మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు మనసు మీ అదుపులో ఉంటుంది. లక్ష్మణుడి మనసు లక్ష్మణుడి అదుపులో ఉండేటట్టు చూస్తున్నాడు. ఏ మనసు లక్ష్మణుడి అదుపు తప్పుతోందని గుర్తించాడో దాన్ని మళ్ళీ లక్ష్మణుడి అదుపులోకి తీసుకెళ్తున్నాడు. అందుకని కదండి గురువు అయ్యాడు ఆయన, మహానుభావుడు, అందుకని నేను గురువుగా అనువర్తిస్తున్నానన్నాడు ఆయన. మాట ఎంత ప్రమాదమో, ఒక్కొక్కరు ఇంకొకరు ఖేదపడితే చూడలేరు, అంత ప్రీతి ఉంటుంది. ఆయన బాధపడ్డాడనుకోండి, అయ్యో బాబోయ్ ఆయన అంత బాధపడ్డా అని నాకేమైనా పర్వాలేదని చెప్పి ఈయన విడిపి ఆయనతో కలిపి పెడుకుంటాడు కూడా. కాబట్టి మీరు గబుక్కుని ఎక్కడ పడితే అక్కడే ఎలా పడితే అలా మాట్లాడేయకూడదు. అవతల వారికి మీ మీద ఉన్నటువంటి ప్రీతి వలన వచ్చేటటువంటి పరిణామములను కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది. ఇది రాముడి యొక్క పరిణతి. కాబట్టి వెంటనే వెనక్కి పిలిచి, అందుకని నాయన పరుషమైన మాటలు మాట్లాడకు సుగ్రీవుడి దగ్గర, చాలా సున్నితమైన మాటలతో మిత్రుడికి చెప్పినట్లు చెప్పు. కాలము దాటిపోయింది, రాముడు బాధపడుతున్నాడు అన్న సందేశాన్ని అందించు తప్ప ఆయన మనసు ఖేదపడేటట్టుగా తీవ్రమైనటువంటి మాటలను వాడవద్దు అని చెప్పాడు. సరే అన్నయ్య అన్నాడు, బయలుదేరాడు. కానీ లక్ష్మణుడు లక్ష్మణుడే కదండి, చెప్తే వినేసి వెంటనే మనసు నేను మీతో మనవి చేసింది అదే, నేను చెప్తున్నాను లోపలికెళ్ళు అంటే వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళినైంది గొప్ప కదండి.
రాముడు చెప్పిన లక్ష్మణుడు కోపాన్ని అంతగా వెంటనే నిగ్రహించేసుకోలేడు. కారణం ఏమిటి? లక్ష్మణుడికి సుగ్రీవుడి మీద కోపం లేదు, లక్ష్మణుడి బెల్లాన్ని తిప్పలేదు రావణాసురుడు. రాముడు కష్టపడితే చూడలేడు, రాముడి కళ్ళం మట్టి నీళ్లు కారకూడదు. తన జీవిత ప్రయోజనం ఒకటే, రాముడు సంతోషంగా ఉండాలి తప్ప ఆయనకి ఇంకేం అక్కర్లేదు జీవితంలో. ఆయన ఒకే ఒక్క జీవిత లక్ష్యం ఏమిటంటే రాముడు సంతోషంగా ఉండాలి. రాముడు సంతోషంగా లేడి వల్ల బాధపడ్డాడు. ఎవరి వల్ల బాధపడ్డాడు? అదిగో ఆయన వల్ల బాధపడ్డాడు అంతే. ఇంకిప్పుడు ఎంత కోపంగా ఉంటాడంటే ఇంకా అదుపు చేసుకోలేకపోయాడు కోపాన్ని అన్నది చెప్పడానికి మహర్షి ఎంత అందంగా చెప్తారో తెలుసా అండి. ఆయన బయలుదేరాట కిష్కింధకి వెళ్ళడానికి. ఎలా వెడుతున్నాడంటే ఆయన కాలిబాట వెంట నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి చక్కని బాట ఒకటి ఉంది కిష్కింధకి, కానీ అది కొంచెం దూరం. ఇప్పుడు ఆ బాట వెంట వెళ్ళలేదట. కోపించినటువంటి ఏనుగు ఎంత వేగంగా వెడుతుందో అలా బుసలు కొట్టుకుంటూ రొసరొసలాడిపోతూ పక్కన ఉన్నటువంటి అడ్డదారిలో వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోతున్నవాడు ఏం చేస్తున్నాడు, అక్కడ కనపడినటువంటి అనేకమైన వృక్షములను కోకటి వేళ్లతో పెకల్ చేసి పైకి విసిరేస్తున్నట్టు. పర్వత శిఖరములు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిఖరములను ఊపేసి వాటిని చేత్తో పట్టుకుని ఆకాశంలోకి విసిరేసి ముక్కు ఇలా అనుకుంటూ బుసలు కొడుతూ ఆ వెళ్ళిపోతున్నప్పుడు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూడండి రాయి కనపడుతుంది, దాన్ని ఒక్క తన్ను తన్ని బదలగొట్టేస్తున్నట్టు. ఎందుకు? తన దారిని తాను వెళ్ళాలి కానీ ఒక్కొక్కరు చూడండి నడుస్తూ రాళ్ళు తంతు ఉంటాడు, అది ఎవరి మీదకో వెళ్ళి తగులుతుంది. అలా శిలాశకలీ కుర్వన్ రాళ్ళు బద్దలైపోయేటట్టుగా తంతునట్టు వాటిని తంతు అత్యంత వేగంతో వెళ్ళిపోతున్న ఏనుగుల సౌకర్యంగా వెళ్ళగలిగినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి పనిని సాధించుకోవడం కోసమని దగ్గర త్రోవలో వెళ్ళిపోతున్నట్ట. అంటే అదుపు తనంత తాను అదుపు చేసుకోలేని కోపాన్ని సుగ్రీవుణ్ణి ఏమనద్దన్నాడు, సుగ్రీవుణ్ణి చంపద్దన్నాడు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి చంపకుండా సుగ్రీవుణ్ణి ఏమనకుండా నిగ్రహించుకోవాలంటే కోపాన్ని దేని మీద పెట్టాలి? అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. ఆఫీస్లో బాస్ నేమన్లేక ఇంట్లో వచ్చి భార్యను తిడుతుంటాడు ఒక్కొక్కడు, అలా ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఏమనకూడదు కాబట్టి పాపం చెట్లు ఏం చేసాయి వాటిని పీకేస్తున్నాడు, పర్వత శిఖరాలు ఏం చేసాయి వాటిని పీకేసేసి ఆకాశంలోకి విసిరేస్తున్నాడు, రాళ్ళు ఏం చేసాయి వాటిని బదలగొట్టేస్తున్నాడు. అంటే కొంత కోపం తీరిపోతుంది అనమాట. అంటే ఇంకా తట్టుకోలేకుండా అన్నయ్య చెప్పిన మాటకి కట్టుబడాలి, మరి అన్నయ్య అందు భక్తి అలా కట్టుబడాలంటే ఈ కోపం ఇంకోళ్ళ మీద చూపిస్తున్నాడు. అంటే కోపం పోయిందా? పోగొట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంకాను, కానీ తొందరగా వెళ్ళా సుగ్రీవుని అనగాల, అన్నయ్యని ఏడిపిస్తాడా వీడు, ఇది బాధ. అందుకని అడ్డప్రవలో వెళ్ళిపోతున్నాడు. అంటే లక్ష్మణ భక్తిని ఆవిష్కరిస్తుంది. ఇంకా లక్ష్మణుడికి జీవితంలో రాముడు సంతోషంగా ఉండడం కన్నా ఇంకొక అన్య ప్రయోజనం లేదు. దీనివల్ల మనకేమర్థమవుతోంది? రాముడు సంతోషంగా ఉంటే లక్ష్మణుడు సంతోషంగా ఉంటాడు, రాముడు ఏడిస్తే లక్ష్మణుడు ఎవడు ఏడిపించాడని అడుగుతాడు, ఏమాడు ఉండడం, అంతే కదా దాని అర్థం. అంతగా రామునితో మమేకమైపోయి రాముని యందు అంత భక్తి ప్రపత్తులున్నవాడు లక్ష్మణుడు. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబ గబగబా బయలుదేరి ఆ కిష్కింధా సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. బుసలు కొడుతూ ఊగిపోతూ ధనస్సు పట్టుకుని బాణాలు పట్టుకుని వస్తున్నటువంటి ఆ లక్ష్మణమూర్తి యొక్క స్వరూపాన్ని, ఆ నగరాన్ని కాపు కాస్తున్నటువంటి కొన్ని వేల మంది వానర యోధులు చూశారు. చూసి వాళ్ళు అదేమిటి అంత వేగంగా వచ్చేస్తున్నాడని ఆయన్ని చూసి భయపడి అటు ఇటు చెల్లా చెదరైపోయారు. కొంతమంది ఇప్పుడు యుద్ధానికి వస్తున్నట్టు వస్తున్నాడు అని ఒక మహానాదం చేశారు. కానీ తేజోమూర్తి అయిన లక్ష్మణుని యొక్క ఆ ఉద్ధతికి తట్టుకోలేక వాళ్ళందరూ దూరంగా పరిగెత్తి పారిపోయారు. సుగ్రీవుడు మాత్రం లోపల అంతఃపురంలో తారతో రుమతో వానరకాంతలతో విశేషంగా మధుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా ఆ కామోపభోగము యందు రమిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకని పైన ఏం జరుగుతోందో గ్రహించగలిగినటువంటి మనసు ఆయనకి లేదు. ఆయన మనసుని ఆయనే అటువంటి నిద్రావస్థలోకి, ఆయన కోరుకున్న దాని పట్ల ఉద్రేకం పొందేటట్టుగాను ఆయన దాన్ని తయారు చేసుకున్నాడు.
ఈశ్వరుడు చక్కని మనస్సుని మీకు ఇచ్చి స్పందించగలిగిన శక్తితో కూడిన ఒక చక్కటి దాన్ని మీకు ఇచ్చాడనుకోండి, దాన్ని ఉత్ప్రేరకములతో మీకు కావలసిన రీతిలో ఉద్రేకపడేటట్టు మీరు తయారు చేసి స్పందించగలిగిన శక్తి దానికి చంపేస్తే ఈశ్వరుడిదా దోషం మందా? మనది అక్కడ యజ్ఞ వేది ఉందనుకోండి, ఒక యజ్ఞ వేది వెలుగుతోంది, హవిస్సులు ఇస్తున్నారు, అందులో పట్టుకొచ్చి నేను సారా పోసాను అనుకోండి, ఇప్పుడు వేదికి ఇబ్బందా నాకు ఇబ్బందా? వేదికేమండి, ఆ వేదికేమవదు, అప్పటికి అపవిత్రం అవుతుంది, మళ్ళీ ఏదో ప్రాయశ్చిత్త కర్మ చేసి యజ్ఞం చేస్తారు, కానీ పోషిన నేను నాకిక నిష్కృతి ఏముంది? ఇక్కడ స్వయంగా పరమేశ్వరుడే కూర్చుని అగ్నిహోత్ర జ్వాలగా వెలుగుతున్నాడు, వెలిగి మనం వేసిన పదార్థాలన్నిటినీ ఆయన పచనం చేస్తున్నాడు, పచనం చేసి నిత్యుటిగా మార్చి దీంట్లోకి ప్రవహింపచేసి తెల్లవారేటప్పటికి పిప్పిని విసర్జించడానికి వీలుగా సిద్ధం చేస్తున్నాడు. నేను నిద్రపోతానేమో కానీ ఆయన నిద్రపోడు, ఆ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుంది. నేను నిద్రపోవచ్చు, ఆయన రాత్రి నేను తిని పడుకున్న దాన్ని లోపల యజ్ఞాగ్ని ఎందు పచనం చేసి దగ్ధం చేసి శక్తినిచ్చి పిప్పిని తెల్లవారేటప్పటికీ సిద్ధం చేస్తాడు. అటువంటి అగ్నిహోత్రంలో మీరు పొయ్యకూడంది పోశారనుకోండి, ఇప్పుడు లోపల అగ్నిహోత్రానికి ఇబ్బందా? ఈశ్వరుడి ముఖం మీద పోసినందుకు నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావా? ఆ తత్వాన్ని పరిశీలన చెయ్యగలిగితే మీరు చెయ్యలేరు. బలహీనత నుంచి బయటపడడానికి ఒకే ఒక్క ఆధారం ఏమంటే అది ఎటువంటి అపచారమో మీరు గుర్తించడమే. అది అపచారమో అని మీరు గుర్తించగలిగితే, మీ మనసు పట్టుకోగలిగితే ఇక మీరు చేయలేరు. అదే మనసు తిరగబడుతుంది, వద్దు వద్దు తప్పిది, అలా ఎలా చేస్తావు అంటుంది, అలా ఎలా చేస్తావు అని అన్ననాడు మీరు ఇంక చేయలేరు. అలా ఎందుకు చేస్తావు అని ఎంతమంది చెప్పినా మీరు చేయకుండా ఉండలేరు. మీరు నా మాట పట్టుకున్నారో లేదో, మీరు పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ అన్ని ఎన్ని మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పడం అవక్కర్లేదు, ఎందుకంటే మీరు ప్రాజ్ఞులు కనుక. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళినటువంటి ఆ లక్ష్మణుడు అంగదుణ్ణి చూశాడు, అంతఃపురం బయట అంగదుడు ఉన్నాడు. అంగదుణ్ణి పిలిచన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడితో ఒక మాట చెప్పు, రామచంద్రమూర్తి శోకమును పొంది ఉన్నాడని, రామచంద్రమూర్తి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణమూర్తి వచ్చాడని, ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడని, నీతో వచ్చి మాట్లాడాలనుకుంటున్నాడని, లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి నీ పినతండ్రి ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు అని ఆయన అక్కడ నిలబడ్డాడు. ఈ అంగదుడు లోపలికి వెళుతున్నాడు. అది మంత్రులంటే, సచివులంటే అది, దూరదృష్టి అంటే అది. ప్రచ్చుడు ప్రభావుడు అనబడేటటువంటి ఇద్దరు ఆ మంత్రులు కూడా అంగదుడితో పాటు లోపలికి వెళ్ళారు. మంత్రులు లోపలికి వెళితే దాన్ని ఎవరు అభ్యంతర పెట్టడానికి వీలుండదు, అంగదుడితో పాటు వెళ్ళారు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు లక్ష్మణమూర్తి ఒక పిల్లవాడికి చెప్పాడు, యువరాజుకి, యువరాజుకు కూడా భయమే లక్ష్మణుడంటే. తీరా వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంగదుడు కర్తవ్యం చేయడమా, అంగదుడు చెప్పిన దాన్ని బట్టి సుగ్రీవుడు ప్రాణాలు నిలబడ్డమా అన్నది ఎవరి చేతిలో ఉంది? అంగదుడి చేతిలో లేదు, సుగ్రీవుడి చేతిలో ఉంది. సుగ్రీవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడని మంత్రులకి తెలుసు. అసలు విపరీతమైనటువంటి భావోద్రేకంతో మధుపానాసక్తుడై కామాతురుడై ఉన్నాడు తప్ప అంగదుడు చెప్పింది చెవిలోకి వెళ్ళడం కాదు, మనసులోకి వెడుతుందా అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు అంగదుడితో లక్ష్మణుడు ఏమన్నాడు, వెళ్ళి చెప్పి బయటికి వచ్చి నాకేమైందో చెప్పన్నాడు, నించునున్నాడు. వెళ్ళి లోపల ఉండిపోతే కోపగిస్తాడు, ఇప్పుడు అంగదుడు కారణమవుతాడు. అంగదుడు వెళ్ళి చెప్పిన తర్వాత చెప్పడం చెప్తాడు, అయ్యా బయట లక్ష్మణమూర్తి ఎదురు చూస్తున్నారు, మీతో మాట్లాడతారట, తప్ప తాగి తూల్తూ అంతమంది కాంతలతో రమిస్తున్నటువంటి సుగ్రీవుడు ఆ అని ఊరుకున్నాడు అనుకోండి, ఎన్ని మాటలు చెప్తాడు రాజు? కాబట్టి తిరిగి వచ్చి ఆయన మధుపానం చేస్తున్నాడు, భార్యలతో క్రీడిస్తున్నాడు, నేను చెప్పాను కానీ ఆయన చెవికి ఎక్కినట్టు లేదు అన్నాడు అనుకోండి, హే సుగ్రీవుడు బతుకుతాడా? ఇక బతకడు, ఈ దోషానికేగా కాలం దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు అంగదుడు వచ్చి చెప్పడం కాదు, అంగదుడు వచ్చి చెప్పే లోపల సుగ్రీవుడి ప్రాణములు నిలబడేటట్టుగా చెయ్యాలి ముందు. కాబట్టి వీళ్ళని వెళ్ళమన్నారా వెళ్ళమనలేదా కాదు, ప్రభు ప్రాణములను కాపాడడం అన్నది అంగదుడు వెళ్ళి రావడంలో ఉంది. కాబట్టి పిల్లాడి మీద వదిలేసి పెద్దవాళ్ళు కూర్చోవడం కాదు, చెప్పినా చెప్పకపోయినా తాము వెళ్ళాలి.
వెళ్ళి ప్రభువుని రక్షించుకోవాలి. ఇప్పుడు ఇది ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది కాబట్టి అందుకుని వెళ్ళారు వాళ్ళిద్దరు లోపలికి. అంటే మంత్రులు అన్న వాళ్ళ యొక్క నడవడి ఎలా ఉండేదో, ఎంత గొప్పగా ప్రవర్తించేవారో, ఎంత దూరదృష్టితో వాళ్ళు ఉండేవారో ఒక సంఘటనని చూస్తే శ్రీరామాయణాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉండదు. పెద్దరికం అన్న మాట యొక్క బాధ్యత కర్తవ్యం ఏమిటో, పెద్దరికం ఉన్నవాడు విషయాన్ని మనసులో పెట్టుకుని అది పగలకుండా ఎలా రక్షించాలో, ఎంత జాగ్రత్తగా తాను ప్రవర్తించవలసి ఉంటుందో. రామాయణం చదివితే మీకు అటువంటి ఆలోచన ధోరణి అలవాటు అవుతుంది. పెద్దరికం అన్న మాట పెద్దరికంగా నిలబెట్టుకోవడం అలవాటు అవుతుంది. కీర్తి కోసం పెద్దరికం కాదు. ఏరా ఇంతసేపు అయింది నువ్వు నమస్కారం పెడతావో లేదో అని చూస్తున్నాను, నేనేందుకు కనపడతాను రా అండం కాదు పెద్దరికం అంటే. వస్తున్న ఇబ్బందుల్ని కడుపులో పెట్టుకుని అవి పగలకుండా రక్షించగలిగినటువంటి నైపుణ్యంతో ప్రవర్తించగలగడం పెద్దరికం. అది నీకుండాలి. అంతేగాని పెళ్లిలో మనం చూస్తుంటాం కొంతమంది కాలు మీద కాలేసుకు కూర్చుంటారు, ఏ మనవడి వరసవాడో ముని మనవడి వరసవాడో అలా వెళ్తుంటాడు. వీళ్ళు పలకరించరు అంటే, వీళ్ళు పలకరిస్తే వీళ్ళ మర్యాద పోయినట్టు. పాపం ఆ పిల్లాడేదో అటు ఇటు తిరిగి అందరినీ పలకరించి ఒక గంట పైగా మీ తాతగారు అదిగోరా అంటారు. వచ్చి ఆ తాతయ్య నేను ఇదిగో ఇప్పుడే వచ్చాను తాతయ్య బాగున్నావా అంటాడు. ఆ చూస్తున్నాను రా పదకొండింటికి వచ్చావు, 1 గంట అయింది, తాతయ్య ఇప్పుడు కనపడ్డాడు నీకంటాడు. ఏ నువ్వు చూసావుగా నువ్వెందుకు వెళ్ళి పలకరించావు, కాల్సనా నీ పెద్దరికం. ఏ మనవణ్ణి చూసి నువ్వు వెళ్ళి పలకరించలేవు, ఏమిటి నీ పెద్దరికం? నీకు నమస్కారం చేయాలని నువ్వు అనుకుంటే రోడ్డు పక్క పెరిగిన చింత చెట్టుకి నమస్కారం చేయాలి, నీకన్నా ముందు పుట్టింది అది. వయస్సు వల్ల కాదు పరిణితి, జ్ఞానము వలన పరిణితి, నీ ప్రవర్తన వలన పరిణితి. అన్ని వేళలా పెద్దరిక, వయస్సుతో పెద్దరికాన్ని గౌరవించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ పరిణితిని సంతరించుకోకపోతే ఆ పెద్దరికాన్ని భరించడం కష్టం. కాబట్టి పెద్దరికం వయస్సుతో పాటు అనుభవాన్ని పెంచుకోవాలంటే ఒక్కటే రామాయణం చదువుకోవడమే. రామాయణం బాగా చదువుకుంటే ఓ ఇలా ఉండాలన్నమాట అని బాగా అర్థమవుతుంది. ఎక్కడ ఏ పరిస్థితి ఉందో అక్కడ తాను చొరవ తీసుకుని వెళ్ళి నాన్న ఇలా కాదు ఇలా చెయ్యి అని చక్కగా చెప్పి కార్యం బాగా జరిగేటట్టు చేసి నా పెద్దరికం నిలబడింది చక్కగా చేయించేశాను కదా అని పొగట్ట కోసం ఆశించకుండా నువ్వు వెళ్ళిపోతావు అంతే సంతోషంగా. అది పెద్దరికం అన్న మాటకు అర్థం. తప్ప నాకేమిస్తారు దీనివల్ల, నాకేమొస్తుంది ప్రయోజనం దీనివల్ల, ఇక్కడ నా పెద్దరికం గుర్తించారా లేదా? కొంత కొంతమంది చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, బ్రహ్మస్థానంలో ఒక ఆయన కూర్చుంటారు, ఆయనకి తెలియదండి వైదిక మార్గం, ఆయన చేయిస్తాడు. కాదు, ఆవిడ ప్రత్యేకం ఓ చిన్న చాప ఓ కేసుకి అక్కడ కూర్చుంటుంది, కూర్చుని మా ఇంట్లో అది అలవాట్లేదు అది వద్దంటుంది. అదేమిటమ్మా వేద ప్రవక్త అమ్మా ఇది చెయ్యాలి మాకు అలవాట్లేదు వీల్లేదంటుంది. ఏం తెలుసు ఏం తెలియదు, ఏం తెలియకపోయినా ఎందుకు అలా అంటాం అంటే పెద్దరికం. అలా చేయిస్తే తన పెద్దరికం నిలబడిందని ఓ సంతోషం. అలా కుదరదులేమ్మా నువ్వు ఊరుకో అమ్మా చేయని అన్నారనుకోండి, ఇంకా నేను ఎందుకని పెట్టేసే తీసుకుంటుంది ఆవిడ. అదేమిటి పెళ్ళింట్లో నేను అలా చెయ్యొచ్చా, ఇదేమి పెద్దరికం అని ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఎవరి మీద ఆక్రోషంతో మాట్లాడటం లేదు. పెద్దరికం అన్నది దేనికి పనికి రావాలంటే తనకన్నా వెనక పుట్టిన వాళ్ళ సంతోషానికి పనికి రావాలి. తనకన్నా వెనక పుట్టిన వాళ్ళందరినీ ఏడిపించడానికి పనికి వచ్చిన పెద్దరికం కాల్చనా దేనికండది, అలా ఉండకూడదు. తప్పది నేను రామాయణం చెప్తూ అలాగే చెప్పగలను, ఇంకోలా చెప్పడం నా చేత కాదు. ఒకవేళ నేను చెప్పింది అంత బాగుండకపోతే నేను నన్ను క్షమించాను. కాబట్టి ఇప్పుడు అంగదుడు లోపలికి వెళ్ళాడు, ఆయనతో పాటు మంత్రులు కూడా వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళినటువంటి అంగదుడు సుగ్రీవుని యొక్క కాళ్ళకి నమస్కారం చేశాడు, తారకాళ్ళకి నమస్కారం చేశాడు, రుమకాళ్ళకి నమస్కారం చేశాడు. అంటే ఇద్దరు భార్యలతోటి సైనాగారంలో బాగా మధువు సేవించి తానుండడం కాదు, ఆయన భార్యలు కూడా సేవించి ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు. అటువంటి చోట ఒక కొడుకు వెళ్ళి నమస్కారం పెట్టి మాట్లాడడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆలోచించండి, నేను ఒక్క మాట చెప్తా, అంతకన్నా దాటి చెప్పడం నా సంస్కారానికి కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు తల్లులు, ఆయన తండ్రి, వాళ్ళు అలా ఉండగా ఓ కొడుకు వెళ్ళి నమస్కారం చేయడం అన్నది ఆయనకి ఎంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇంకొకప్పుడు ఇలా ఉండకుండా ఉంటాడు, వెళ్ళి చెప్తాను మా నాన్నగారికి అనడానికి అలా ఉండకుండా తండ్రి ఉంటాడన్న నమ్మకాలు నేను స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడికి చెప్పుకోలేడు అంగదుడు, ఇది చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే పెద్దరికంగా మారడం అంటే. కాబట్టి ఇప్పుడు పాపం అలాగే వెళ్ళి నమస్కారం చేశాడు,
నమస్కారం చేసి అంజలి ఘటించి చెప్పాడు. లక్ష్మణమూర్తి కోపంగా ఉన్నారు, రాముడు శోకంతో ఉన్నట్ట. ఆయన చెప్పమన్నది చెప్పడానికి వచ్చాడు, ఎదురు చూస్తున్నాడు, నిన్ను కలుస్తానంటున్నాడు, నన్ను వచ్చి ఏమాట చెప్పమన్నాడు, కాబట్టి నేను ఏం చెప్పను అని అడిగాడు. ఈయన చెప్పిన మాట ఆయన మనసులోకి వెళ్ళలేదు, ఆయన తలకెక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే ఆయన మనసు ఇక్కడ లేదు, ఇంకొక దాని యందు అనురక్తమై ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన వినే స్థితిలో లేడు. ఇప్పుడు కాసేపు మీరు ఆ పనులు ఆపేసి ఈ వినండి అనే స్థితిలో కొడుకు లేడు. చూడండి ఆ వ్యసనము ఏ స్థితి, హనుమ చెప్పింది ఇదే కదా, వచ్చేసిందా లేదా పరిస్థితి, చూస్తూ చూస్తుండగా వచ్చేసింది అంతే. ప్రాణ సంకటంలో గడిపాడు సుగ్రీవుడు. ఇప్పుడు ఈశ్వరానుగ్రహం పనిచేసింది. కేవలం మిత్రుడు చంపకూడదు అనుకున్న రాముని యొక్క అనుగ్రహమే బహుశా సుగ్రీవుణ్ణి కాపాడు. లక్ష్మణుని యొక్క కోపంతో లక్ష్మణుడు దగ్గరికి వచ్చి అంగదుడు మాట చెప్పిన తరువాత లోపలికి వెడదామని ముందుకు నడిచొస్తున్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి భయపడిపోయినటువంటి కొన్ని వేల వానరములు ఏకకాలంలో ఒక పెద్ద నాదం చేశాయి. లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఇంత కోపంగా ఉన్నాడు, అంగదుడు పైకి రాలేదు, ప్రభు మత్తిల్లి ఉన్నాడు, ఏమవుతుందో అని వాళ్ళు ఒక పెద్ద నాదం చేశారు. అందరు ఇన్ని వేల వానరములు ఒక్కసారి నాదం చేస్తే సుగ్రీవుడు ఉలిక్కి పడ్డాడు. అంటే ఆయన ఎంత తాగి ఉన్నాడో, ఎంత మత్తులో ఉన్నాడో మీరు ఆలోచించారు. ఇప్పుడు ఆయన ఉలిక్కి పడి సచివుల్ని పిలిచాడు. అందుకు వచ్చారు ఆ ప్లక్షుడు ప్రభావుడు, వెంటనే మంత్రుల దగ్గరికి వచ్చారు. అన్నాడు, ఎందుకు అలా అరుస్తున్నారు వానరులు అని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎందుకు అరుస్తున్నారు ఏమిటి, లక్ష్మణమూర్తి వచ్చాడు, రాముడు కోపంగా ఉన్నాడు, రాముడు శోకిస్తున్నాడు, సందేశం పట్టుకొచ్చాడు, నీతో మాట్లాడతాట, నీ దగ్గరికి వస్తాట, ఏం చెప్పమంటావు అని అడిగారు. అడిగితే ఇప్పుడు అన్నాడు, నేను రాముని పట్ల ఏ అపచారము చేయలేదు, రాముడి పట్ల ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు, బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేనంటే కిట్టని వాళ్ళు ఎవరో, నేను సుఖపడ్డం ఇష్టం లేక రామలక్ష్మణులకి నా మీద ఏవో చాడీలు చెప్పి ఉంటారు, చెప్పినా రామలక్ష్మణులు నమ్మకూడదే, ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది అని ఇప్పుడు పెద్దల మాటలు జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు అన్నాడు, స్నేహం చెయ్యడం మొదలు పెట్టడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. ఎంత పెద్ద మాట చూడండి. ఈ ఏడాది మీకు ఒకళ్ళని పరిచయం చేస్తారు, పరిచయం చేసి ఈయన నాకు ఆప్తమిత్రుడండి, ఈయన నాకు కుడి చెయ్యి అంటాడు. ఓ రెండేళ్ళు పోయాక ఆయన మళ్ళీ వస్తాడు, ఏమంటే మీ పక్కన ఆయన ఉండేవారు కదా, ఆయన మీ కుడి చెయ్యి అనేవారు కదా, ఆయన ఏది అంటాడు. అప్పుడు తెలుసుకోలేకపోయానంటే వాడు దుర్మార్గుడు, వాడిని వదిలేశానంటాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏమనుకుంటాడు, ఒరే కుడి చెయ్యి అనేవాడు అంత గొప్పగా చెప్పేవాడు ఈడ్రా, ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళు పోయాక వచ్చేటప్పటికే అబ్బాయి వాడు ద్రోహ అంటున్నాడు ఏంటో అనుకుంటాడా అనుకోడా. తనంత తాను విడిచిపెట్టేయ్యవలసినంత స్థితిని అవతలవాడు కల్పించుకుంటే తప్ప మీరందుకే స్నేహం మొదలు పెట్టేయడం చాలా తేలిక, స్నేహాన్ని నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇప్పుడు అంటున్నాడు ఆ మాట, రాముడితో స్నేహం మొదలు పెట్టడం తేలికైంది, ఇప్పుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడం కష్టం అవుతోంది. ఎందుకో తెలుసా, మనసు ఉంది చూశారు, ఇది ఒకలా ఉండదు, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పుడేమో ఇలా ఉన్నాను, చూశారు ఎంత ప్రమాదం వచ్చిందో, చిన్న విషయానికి ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు వచ్చేస్తాయి. కాబట్టి స్నేహాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బంది వచ్చింది అన్నాడు. అని ఇప్పుడు రాముడు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దానిని మాత్రము నేను ఎన్నడూ మరువను, అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి నాకంత ఉపకారం చేశాడు, ఆయనకి నేను ఏ చిన్న ప్రత్యుపకారము చేయలేకపోతున్నానో అని బాధపడుతున్నాను, వాలిని వధించి నాకు రాజ్యం ఇచ్చాడు, ఇవాళ నేను అనుభవించే సుఖాలన్నీ కూడా రాముడు పెట్టిన భిక్ష, అటువంటి రాముడికి నేను ఉపకారం తొందరగా చేయకపోవడం పొరపాటే అంటే హనుమ అన్నారు సుగ్రీవుడితో. సుగ్రీవ ఇంకా నీకు బాగా బాధపడలేదు, కోపము రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ప్రతీకార ఇచ్ఛతో ఉన్న కోపము, ఒకటి అవతలవాడు పాడైపోతున్నాడని ప్రేమతో కోపం తెచ్చి పెట్టుకుని సంస్కరించాలని ప్రయత్నించడం ఒకటి. రాముడిది ప్రతీకారీచ్ఛతో కూడుకున్నటువంటి కోపం కాదు, ప్రతీకారీచ్ఛతో కూడుకున్నదైతే ఇంకోలా ఉంటుంది, ఇది ప్రేమతో కూడిన కోపం. ప్రేమతో కూడిన కోపాన్ని ప్రేమతోటే అర్థం చేసుకోవాలి తప్ప ప్రేమతో కూడిన కోపాన్ని ఇంకొకలా అర్థం చేసుకోకూడదు.
కాబట్టి రాముడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. ఆయనంత కోపంగా మాట్లాడినా ఇప్పుడు లక్ష్మణుడు వచ్చేదో చాలా కోపంగా ఉన్నాడని మాట్లాడతాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఎంత ప్రేమ లేకపోతే నా మీద ఒక బాణం వెయ్యగలిగిన వాడు వెయ్యకుండా ఇలా కబురు చేశాడు అని అంజలి ఘటించి వినాలి తప్ప నువ్వు నన్ను ఇలా అంటాడా అనకూడదు. ఆ ప్రేమ నిన్ను ఉద్ధరించడానికేనాయా కోపం? ఈ శ్లోకం కానివ్వండి, ఇవాళ సమాజంలో సరిగ్గా జీర్ణమైతే చాలా మంది మధ్య విభేదాలు, చాలా మంది మధ్య దెబ్బలాటలు, చాలా చాలా ఆత్మహత్యలు ఆగిపోతాయి. అమ్మ దెబ్బలాడితే ఆత్మహత్య ఏమిటండి? నాన్నగారు దెబ్బలాడితే ఆత్మహత్య ఏంటి? భర్త దెబ్బలాడితే ఆత్మహత్య ఏంటి? భార్య పుట్టింటికి వెళ్ళి రావడం ఆలస్యమైతే భర్త ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అంటే అవతల వారు ఒక మాట అన్నప్పుడు ప్రేమతో అన్న మాటని ప్రేమగా స్వీకరించగలిగినటువంటి లక్షణం కోల్పోతే ఏమైపోతుందంటే అవి ఎప్పుడు పిటపిటలాడుతూ ఉంటాయి తప్ప సంబంధాలు వాటికి అనురక్తి ఆర్ద్రత అన్న తడి అంటి ఉండవు ఆ సంబంధాలకి. అవి ఎప్పుడు ఎండిపోయినటువంటి వేయించేసినప్పుడల్లా ఉంటాయి. మీరు ఎక్కడ ముట్టుకున్న పడుక్కుని వెళ్ళిపోతుంది. అలా ఉండకూడదు. చక్కగా ముట్టుకుంటే తడితో ప్రేమ అన్న తడి తగలడం వల్ల మీరు ముట్టుకుంటే సాగేటటువంటి గుణం కలిగినటువంటిదై ఉండాలి. మీరు ఎంత దాన్ని స్వీకరిస్తే అంత మధురిమ దాంట్లోంచి రావాలి. మీరు ఒక ద్రాక్ష పండుని మంచి ఎండాకాలంలో ఫ్రిడ్జ్ లోంచి ద్రాక్ష పళ్ళ గుత్తు ఒకటి తీసి తొక్క కూడా తీయవలసిన అవసరం లేకుండా ఉన్నటువంటి పండు కదా, దాన్ని తీసి ఇలా నోట్లో వేసుకుని పెదవుల మధ్య పెట్టి నొక్కండి, పళ్ళ మధ్య పెట్టి నొక్కండి, బుగ్గ కింద పెట్టి నొక్కండి, ఇలా పెట్టి వేళ్లతో నొక్కుకోండి, అది తీయటి చల్లటి రసాన్ని చిమ్ముతుంది మీ మీద. కొన్ని కొన్ని అనుబంధాలు అలా ఉండాలి, వాటిని అలా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి దెబ్బలాడారు అనుకోండి, ఓ ఎందుకు దెబ్బలాడంటారు, ఎంత ప్రేమైకమూర్తి నా ఎందు ఇలా అన్నారంటే ఆయనకి ఎంత ఆర్తితో అంటున్నారో అన్న విషయాన్ని అర్థం చేశారు. ఒక్కొక్కసారి ఆవిడ అంటుంది కోపంతో, ఆవిడ కోపంతో అంటే ఓ నా ఎందు ఎంత ప్రేమ కలిగింది, ఎంత పిచ్చిది నేనంటే ఆ ప్రేమలో అంటుంది అని. దాన్ని మీరు ప్రేమగా స్వీకరించాలి, అంతేకాని నన్ను అంత మాట అంటుందా. 1947లో పెళ్ళైన కొత్తల్లో ఇలాగే 57, 67, 77 దిక్కుమాలవన్నీ గుర్తు తెచ్చుకుని అక్కడి నుంచి ఇంకా వారం రోజులు మాటలు మానేసి కంచాలు విసిరేసి నానా అల్లరి చేసేసుకుని ఇల్లు యమలోకం కింద చేసుకుని ఆ తర్వాత ప్రారంభం ఎవరు అనుభవించారు? వీళ్ళిద్దరే అనుభవించారు. ఎందుకంత కోపం? ప్రేమతో కూడినటువంటి కోపాన్ని ప్రేమతో కూడిన కోపంగానే అర్థం చేసుకోవయ్యా. హనుమ మాట్లాడితే అలా ఉంటాయండి. అమ్మో ఏమి మాటలండి మహానుభావుడివి. కాబట్టి నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. భార్య లేదు, రాజ్యం లేదు, నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, తాను నగరంలో కూడా రాలేదు, బయట పర్వత గుహలో ఉన్నాడు, ఒక గుహలో పడుకుంటున్నాడు, ఇన్నాళ్ళు ఎదురు చూశాడు, ఎంత బాధ వస్తుందో ఇప్పుడు. ఆ బాధలో వచ్చేటటువంటి మాట కొంచెం కష్టంగానే ఉంటుంది నువ్వు వినడానికి, కానీ నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది, అవతల వాడి కష్టం ఎంత ఉంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. కాబట్టి ఇలా కోణంలో విని ఇప్పుడు లక్ష్మణుడు చెప్పేది. తప్ప నువ్వు బాగా తప్ప తాగి ఉన్నావు కాబట్టి రాముడు నన్ను ఇలా అంటాడా అని వినవద్దు సుమా. ఎంత సిద్ధం చేస్తున్నారో చూడండి. ఇది హనుమంటే మహానుభావుడండి ఆయన. అందుకే ఆయన పేరు చెప్తే చాలు మనిషి చక్కటి స్థితిని పొందుతాడు. ఓ కిష్కింధకాండ కిష్కింధకాండే. ఆ ఏమి హరిప్రసాద్ గారు చెప్దామా? చూద్దాం చూద్దాం, అదో సంతోషం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ లక్ష్మణుడు వచ్చి క్రుద్ధుడై మాట్లాడినా అంజలి ఘటించి విను తప్ప ఇంకొకలా మాత్రం దాన్ని అర్థం చేసుకుని కోపగించవద్దు అన్న తరువాత లక్ష్మణుడు అక్కడ నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండగా ఆయన అక్కడ నిలబడి ఉండగా లక్ష్మణమూర్తి లోపల స్త్రీల ఆభరణములు అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్డాణములు, పెట్టుకున్నటువంటి కంకణముల యొక్క ధ్వనులు వినపడ్డాయి. ఆయన స్త్రీలు రాజుతో సంతోషంగా ఏకాంతంగా తిరుగుతూ ఉండగా నేనిక్కడ దగ్గరగా తిరగకూడదు అని సిగ్గు చెందినవాడై పక్కకి వెళ్ళాడు. అది ఆయన చారిత్రం, ఆయన నడవడటువంటిది. కానీ వెంటనే జ్ఞాపకానికి వచ్చింది, మా అన్నయ్య అంత బాధపడుతున్నాడు, ఈ సుగ్రీవుడు ఇక్కడ ఇలా సుఖిస్తున్నాడు, ఆయనకి బాధ కలిగి వెంటనే
పిడుగు పడితే ఎటువంటి ధనుస్తుందో, మేఘం ఒక్కసారి గర్జిస్తే ఎటువంటి ధనుస్తుందో అలా టంకారం చేశాడు. చేసేటప్పటికి లోపల ఉన్నటువంటి సుగ్రీవుడు అదిరిపోయాడు. అదిరిపోయి ఆసనం మీద ఉన్నవాడు ఉన్నట్టుగా ఒక్కసారి లేచి నిలబడ్డాడు. నిలబడి తారని పిలిచి అన్నాడు, తారా, ఇంత ఆగ్రహంతో ఉన్నటువంటి లక్ష్మణుడికి నేను ఎదురుపడి మాట్లాడడం కష్టం. నేనున్న పరిస్థితిలో లక్ష్మణుడితో మాట్లాడలేను, కానీ రామలక్ష్మణులు గొప్ప చారిత్రం ఉన్నవారు. నీవు వెళ్ళి ఎదురుగుండా నిలబడి మాట్లాడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆడదాన్ని చూసేటప్పటికీ కోపాన్ని వదిలిపెట్టేస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు మాట్లాడడంలో సమర్థురాలి. నాతో మాట్లాడడానికి వీలైనంత రీతిలో లక్ష్మణుడి కోపం తగ్గిపోయిన తర్వాత నేను వచ్చి మాట్లాడతానన్నాడు. ఇప్పుడు తార లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? అది తార గొప్పతనం అండి. కిష్కింధకాండలో ఒక మెరుపు తార, ఆమె వడ్డాణం వేలాడిపోతోంది, అంటే పెట్టుకుని లేదు. ఆమె మెడలో వేసుకున్నటువంటి హారములన్నీ కూడా పెట్టుకున్న కొక్కెములు జారిపోయి ఊడిపోయి ఉన్నాయి. ఆవిడ బాగా మధువు సేవించి ఉంది, కనుగుడ్లు తిరుగుడు పడి ఉన్నాయి. అంటే ఆమె శరీరం మీద ఉండవలసినటువంటివి ఏవీ సరిగ్గా లేవు. ఆమె అలాగే లేచి నిలబడి స్థిమితంగా నడవలేక తూలుతూ లక్ష్మణమూర్తి దగ్గరికి వచ్చింది. అలా వచ్చినటువంటి తన మిత్రుని యొక్క భార్యని చూసేసేటప్పటికీ అంత లక్ష్మణమూర్తి కూడా, నా మిత్రుడి భార్య, నేను ఇలా కళ్ళెత్తి అటువంటి ఆవిడ్ని చూడకూడదని కోపాన్ని తగ్గించుకుని కన్నులు తలొక్కసారి ఉంచి పరమప్రసన్నుడై, తన మిత్రుడి భార్య ఎదురుగుండా వచ్చింది కాబట్టి ప్రశాంతుడై పక్కకి నిలబడ్డాడు. ఇప్పుడు తారంది, లక్ష్మణ, ఏమి అలా అక్కడ నిలబడిపోయావు? ఎండిపోయినటువంటి చెట్లతో కూడినటువంటి వనంలో దావాగ్ని ప్రవేశిస్తే అటువంటి దావాగ్నితో కూడుకున్నటువంటి పెద్ద అగ్నిహోత్రం ఎండిపోయిన చెట్లని కాల్చుకుంటూ వస్తుంటే ధైర్యంగా దానికి ఎదురు వెళ్ళిన వాడు ఎవరు? ఎవరు నీకు అపకారం చేశారు? లక్ష్మణమూర్తి అన్నారు, నీ భర్త ధర్మార్థ కామముల యొక్క సమన్వయాన్ని మర్చిపోయి కామోపభోగమునందు అనురక్తి కలిగి చెయ్యవలసిన కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి విషయం నీకు తెలియదా తారా? ఆయన రాజ్యాన్ని పట్టించుకోవట్లేదు, మంత్రుల్ని పట్టించుకోవట్లేదు, మంత్రులకి దర్శనం ఇవ్వట్లేదు, కేవలం కామాన్ని సేవిస్తున్నాడు. అలా ఉండడం తప్పు కాదా? ఆయన ప్రత్యుపకారం చేస్తాను అని రామచంద్రమూర్తికి మాట ఇచ్చి రాముడి వలన ఉపకారం పొంది 4 నెలలు అయిపోయినా చేసినటువంటి మాట మరిచిపోయి మదంచేత తాను చెప్పినటువంటి మాట తప్పిపోయి ఇలా తిరుగుతుండడం తప్పు కాదా? అంటే తారంది, నాయనా, లక్ష్మణ, నువ్వు కోపించవలసినటువంటి సమయం ఇది కాదు. 2, నీ వారి ఎందు నువ్వు కోపం పెట్టుకోవచ్చా? నీ స్వజనుడయ్యా సుగ్రీవుడు, తప్పు చేస్తే నువ్వు దిద్దాలి, అంతేకాని నువ్వు ఆయన మీద కోపం పెట్టుకోవడం ఏమిటి? కాబట్టి నువ్వు ఈ కోపాన్ని వెంటనే విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి. పైగా సుగ్రీవుడు కామాన్ని అనుభవిస్తూనే నీ కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సైన్యాన్ని పిలిపించడానికి నీలుడికి ఆదేశం ఇచ్చి ఉన్నాడు. ఈ మాట చెప్పారు కాబట్టి లక్ష్మణమూర్తి ఆగారు. హనుమానాడు వచ్చి ఎంత రక్షించారో చూడండి. కాబట్టి అధిక గుణములు కలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా తక్కువ గుణములు కలిగినటువంటి వాడిని క్షమించగలిగినటువంటి వాడై ఉండాలి. అంతేగాని అధిక గుణములు కలిగినటువంటి వాడు నీచమైన గుణములున్న వాడి పట్ల క్రోధంతో ఉంటే దానివల్ల ఉపకారమే ఉంటుంది. కాబట్టి నీ కోపాన్ని నిగ్రహించుకో. చేసినటువంటి పని ఏమిటో నాకు తెలుసు, చెయ్యనటువంటి పని ఏమిటో నాకు తెలుసు, వేళ మించిపోయిందని నాకు తెలుసు, ఇప్పుడు చెయ్యవలసినటువంటి మహోపకారం ఏమిటో కూడా నాకు తెలుసు. నాయన, విశేషమైనటువంటి కామం చేత సిగ్గు అనేటటువంటి మాట విడిచిపెట్టి భోగం అనుభవిస్తూ సుగ్రీవుడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు లోపల మందిరంలో. అటువంటి సుగ్రీవుణ్ణి నీ సోదరుడిగా భావించి నువ్వు క్షమించవలసింది. ఇంతకాలం ఎక్కడో పర్వత శిఖరాల మీద తిరిగాడు, సుఖం అంటే ఏమిటో తెలియదు. ఇంతకాలానికి రాజ్యము భార్య దొరికాయి, కాబట్టి కామంలో అన్నిటినీ మరిచిపోయాడు. కాబట్టి నాయన, నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సుగ్రీవుడు నీకు దాసానుదాసుడు, ఆయన అవసరమైతే దేన్నైనా మీకోసం విడిచిపెట్టేస్తాడు. లోపలికొచ్చి సుగ్రీవుణ్ణి చూడు. సుగ్రీవుణ్ణి నువ్వు చూడడానికి అభ్యంతరం ఏంటి?
ఆయన భార్యలతో కూడి ఉండగా లోపల కలవ వస్తానంటావా? మిత్రుడైనటువంటి వాడు, మంచి నడవడి కలిగినటువంటి వాడు, భార్యా సహితుడైన మిత్రుణ్ణి చూడడానికి లోపలికి వచ్చినా ఏమీ దోషం లేదు, లోపలికి రమ్మండి. వెళ్ళాడు లక్ష్మణమూర్తి. రుమణి ఒక తొడ మీద కూర్చోపెట్టుకుని చుట్టూ వానరకాంతలతో కామోపభోగాన్ని అనుభవిస్తూ కనుగుడ్లు తిరుగుడు పడుతూ బాగా మధుపానాసక్తుడై హారములు చెదిరిపోయి ఉన్నాడు ఆ సుగ్రీవుడు. లక్ష్మణమూర్తిని చూడగానే ఒక్కసారి ఎగిరి ఆ పైనుంచి కిందకి దూకాడు, ఆసనం నుంచి నిలబడ్డాడు. నిలబడితే లక్ష్మణమూర్తి అంటారు, లక్ష్మణమూర్తి యొక్క ఆగ్రహం ఎలా ఉందో వాతావరణం కూడా అలాగే ఉంది. కాబట్టి మిత్రుడికి ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ మాట మరిచిపోయినటువంటి వాడిని క్రూరుడు అని పిలుస్తారు. ఒక గోవుని ఇస్తానని ఇవ్వని వాడు ఒక గుర్రాన్ని ఇస్తానని ఇవ్వకపోతే 100 గుర్రాల్ని చంపేసినట్టు, ఒక గోవుని ఇస్తానని ఇవ్వకపోతే 1000 గోవుల్ని చంపినట్టు. మనుష్యుడికి ఒక ఉపకారం చేస్తానని చెయ్యకపోతే వాడు తన బంధువుల్ని చంపి తనని తాను చంపుకున్నట్టు. కాబట్టి మాట ఇచ్చి తప్పిన వాడికి ఎప్పుడూ ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మగారు చెప్పారు ఒకనాడు, సుగ్రీవ, బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, వ్రతం చేస్తానని చెయ్యని వాడికి నిష్కృతుంది, కానీ కృతజ్ఞుడై చేసిన ఉపకారం మరిచిపోయిన వాడికి మాత్రం ఒక్క నాటికి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఈ గ్రామ్య భోగాన్ని అనుభవించడం మానేసి చెయ్యవలసిన ఉపకారాన్ని చెయ్యి, లేకపోతే వాలి వెళ్లిన మార్గం మూసుకుపోలేదని గుర్తుంచుకో, రాముడు చెప్పాడు ఈ మాట అని చెప్తే తార మహాతల్లండి ఆవిడ వెంటనే లేచింది. నాయన నువ్వు అంత కోపంగా మాట్లాడకూడదు, ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, రాముని వలననే ఈ రాజ్యం కలిగింది, రాముని వలనే ఈ సుఖం కలిగింది, సుగ్రీవుడికి ఆ విషయం తెలుసు. కానీ ఎక్కడ మిలిక పెట్టిందో చూడండి, అంత మధుపానాసక్త అయ్యున్నా, అంత భర్తతో భోగింపబడుతూ కనుగుడ్లు తిరుగుడు పడుతూ తను బయటికొచ్చినా లక్ష్మణుడు ఇంకా మళ్ళీ ఇంకొక మాట మాట్లాడకుండా ఉండడం కోసం ఎక్కడ బంధనం వేయాలో అక్కడ వేసేసిందంటే, వేసేసేటప్పటికి ఇంత లక్ష్మణమూర్తి ఇక మాట్లాడడం కుదరలేదు. ఆవిడంది, నాయన నువ్వు ఇవాళ ఈ మాట అంటున్నావు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, లొంగిపోయి మాట మరిచిపోతే అది పెద్ద విశేషమా? కాబట్టి దాని గురించి నువ్వు అంత మనసులో పెట్టుకోకూడదు, క్షమించు. ఇప్పుడు లక్ష్మణుడు ఇంకో మాట అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడి మీద మాట పెరుగుతుంది, తన గురువుని తాను అవమానింపజేసుకోవచ్చా? విశ్వామిత్రుడు అంతటి వాడు లొంగిపోయాడు అంది. అందుకని కాబట్టి ఆయన ఏమి బెంగ పెట్టుకోవద్దు, నాయనా కార్యం జరుగుతుంది, విడిచిపెట్టు. అప్పుడు తార చెప్పిన మాటలకి లక్ష్మణమూర్తి శాంతించారు. సుగ్రీవుడు లేచి నిలబడి, నాది పొరపాటు అయిపోయింది, నా తప్పు మన్నించు, నేను తప్పకుండా ఉపకారం చేస్తాను, నా ఐశ్వర్యము ప్రాణష్ట శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామ ప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం ఇదం మయా, ఇవన్నీ నాకు రాముడి వల్ల వచ్చినవి, కాబట్టి ఆయనకి నేను ఉపకారం చెయ్యడమా? ఆయన వెనక వస్తే చాలు కార్యాలన్నీ నడిచిపోతాయి, ఆయనే ఈ మూడు లోకములను శాసించగలడు. ఒక బాణంతో 7 సాలవృక్షములను, పర్వత శిఖరమును, పాతాళాన్ని కొట్టినవాడు రావణుని కొట్టలేడా? ఏదో నాకు కీర్తినివ్వడానికి వెంట రమ్మంటున్నాడు, తప్పకుండా వస్తాను, ఉపకారం చేస్తానన్నాడు. హనుమని పిలిచారు, దశ దిశల నుంచి వానరముల్ని పిలవమన్నారు. అబ్బో, ఎన్ని పర్వతాల నుంచో, మహేంద్రగిరి, హిమవత్ పర్వతము, వింధ్యాచలము, కైలాసము, సముద్రాల దగ్గర నుంచి, తాపవనం దగ్గర నుంచి, పద్మతాళవనం నుంచి, అంజనాద్రి నుంచి, మనస్శిల గుహ, మేరు పర్వతం, మహారుణ పర్వతం నుంచి అనేక మంది వానరులు, కొన్ని కోట్ల కోట్ల మంది, 3 కోట్ల మంది అంజనాద్రి నుండి, అలాగే అస్తాద్రి నుండి 10 కోట్ల మంది, 1000 కోట్ల మంది కైలాస శిఖరం నుంచి, హిమవత్ పర్వతం నుంచి కొన్ని 1000 కోట్లు, ఎర్రటి వర్ణం కలిగినటువంటి వాళ్ళు విద్య పర్వతం నుంచి కొన్ని కోట్లు, ఇంతమంది వానరులు బయలుదేరి వచ్చేశారు. వచ్చేస్తే రామచంద్రమూర్తి దగ్గరికి సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై వెళ్ళాడు. వెళ్లి పాదముల మీద పడి నమస్కరించాడు, నాది పొరపాటు అయిపోయింది మన్నించండి అన్నాడు. ఒక్కసారి చుట్టూ చూశాట, చుట్టూ చూస్తే యథార్థంగా కిష్కింధ కాండలో చెప్పిన వర్ణనతోటే నేను ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. ఆనాడుట భూమి అంతా కూడా ఒక్కసారి పరాగము పైకి లేచిందిట, గాలికి చెట్లన్నీ అల్లల్లాడిపోయేట, ఆ పర్వతాలు, శిఖరాలు, నదులు ఎక్కడ చూసినా వానరాలే, ఆకాశమంతా చీకటి కమ్మేసిందిట,
కొన్ని కోట్ల కోట్ల వానరములు, రేపు వివరంగా చెప్తాను, అద్భుతములు శంఖములు లెక్కలు చెప్పడం కుదరదు. కోటిని కోటి పెట్టి కోటి పెట్టి కోటి పెట్టి హెచ్చవేస్తే ఎన్ని సున్నలు వస్తాయో అన్ని కోట్ల మంది వానరములు వచ్చేసాయి. 10 రోజులలో రాకపోతే చంపేస్తానన్నాడు సుగ్రీవుడు. కొండలు నిండిపోయాయి, పర్వతాలు నిండిపోయాయి, శిఖరాలు నిండిపోయాయి, చెట్లు నిండిపోయాయి, వాళ్ళు వస్తున్నటువంటి వేగానికి చెట్లు కదిలిపోయాయి, భూమి మీద ఉన్నటువంటి పరాగమంతా లేచిపోయింది. ఎక్కడ చూసినా భల్లూకములు లాంగూలములు వానరములతో కిష్కింద కిష్కింద చుట్టుపక్కల అంతా నిండిపోయి వానరములనేటటువంటి వర్షం వచ్చిందా అన్నట్టుగా ఉండిపోయింది. అంతా చీకటి కమ్ముకుపోయింది. అటువంటి చోట పరమ సంతోషంతో రామచంద్రమూర్తి మనసు చల్లబడింది. అందరూ సంతోషించారు. సుగ్రీవుడు లేచి రామచంద్రమూర్తికి నమస్కరించారు. రామచంద్రమూర్తి ఎంతో ప్రసన్నులయ్యారు. ఒక్కసారి ఆ వానరులందరి వంక చూశారు. ఓ, వర్షం వచ్చే ముందు మేఘాలతో ఆకాశం ఎలా నిండుతుందో అలా నిండిపోయింది ఆకాశం అని సాక్షాత్ వాల్మీకి మహర్షి వర్ణించారు. అందరి మనసులు చల్లబడ్డాయని వర్ణించారు. యథార్థంగా అదే స్థితిలో ఇవాల్టి ఉపన్యాసాన్ని నేను పూర్తి చేస్తున్నాను. రేపటి రోజున దీని యొక్క వివరణ రేపు సాయంకాలపు ఉపన్యాసంలో చేస్తాను. మనకేం భయం లేదు. తక్కువ ఏమి మనకు రామం డొక్కడుండు వరకు. ఆయన అనుగ్రహం. కిష్కింధ కాండలో ఇంకా సీతాన్వేషణానికి హనుమ బయలుదేరిపోతున్నారు. ఇంకన్నీ చల్లని వార్తలే. చల్లబడిపోవాలి. కిష్కింధ కాండ చివరకు వచ్చేటప్పటికి మీకు యథార్థం చెప్తున్నాను. ఎందుకంటే ఇక మంగళవార్తలు ప్రారంభం అయ్యాయి. అంతే, లోకం కూడా చల్లబడింది. ఇన్ని వానరములు వచ్చేటప్పటికి మరి వాయువేగం ఎలా ఉంటుందండి? ఒక్కొక్కడు ఎంతంత వేగం. అందుకే చూడండి ఎలా ఉందో వాతావరణం కూడా. శ్రీరామాయణం ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడింది. మనం రామనామం చెప్పి మంగళం చెప్దాం. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాద భేదాతీత మగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శాంతి సత్య అహింస సమ్మేళనము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దట్టమైన గాఢాంధకారము రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసన పరైవదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.